హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ ఐ ఐయామ్ వీరశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాట్నీ ఐ హీన్ వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ గజ్వేల్ సో నేను బాట్నీ లెక్చరర్గా చాలామందికి సుపరిచితమే దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుండి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీల్డ్లో వర్క్ చేసిన వరంగల్లో హైదరాబాదులో చాలా బ్యాచ్లకు టెట్ హెచ్జీటీ స్కూల్ అసిటెంట్ జేఎల్ డిఎల్ వీటన్నిటికి కూడా కోచింగ్ ఇచ్చిన వీటికన్నా ముందు బిఈడి ఎంఎస్సి వాళ్ళకు కూడా నేను కోచింగ్ ఇచ్చిన చాలామంది విద్యార్థులకు నేను సుపరిచిద్దాం ప్రస్తుతం ఇప్పుడు మనం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సిలబస్ పైన డిస్కస్ చేద్దాం స్కూల్ అస్టెంట్ బయాలజీ చదివే పిల్లలు సిలబస్ కాపీ ముందర పెట్టుకోవాలి కంపల్సరీ అది పెట్టుకొని దాని మీద తరో అయిన తర్వాత ప్రతి పదం మీద మనకు సుపరిచితం ఉండాలి ఆ పదాన్ని మనం వెంటనే గుర్తించే విధంగా ఉండాలి ఫస్ట్ సిలబస్ మీదనే గ్రిప్ లేకపోతే మనం చదివింది కూడా అర్థం కాదు అలాగే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో ప్రధానంగా ఏ అంశాలపైన మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఇంతకుముందే తెలిసినప్పటికీ బ్రీఫ్గా ఒక రెండు పాయింట్లు చూద్దాం మనం సో ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఫస్ట్ టెన్ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది సో ఇది మీకు తెలిసిందే పది మార్కులు అంటే ఇరవై క్వశ్చన్స్ ఆ తర్వాత పెడగాగి కూడా పది మార్కులు ఉంటుంది సో పెడగాగి కూడా పది మార్కులు ఉన్నది అంటే ఇరవై క్వశ్చన్స్ ఆ తర్వాత కంటెంట్ నలభై నాలుగు మార్కులు ఉన్నది సో కంటెంట్ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ ఇంకా సిక్స్టీన్ మార్క్స్ మెథడాలజీ ఉంది సో ఇవి మొత్తం కలిపితే ఎయిటీ మార్క్స్ అవుతున్నాయి అంటే ఎన్ని క్వశ్చన్స్ నూట అరవై క్వశ్చన్స్ సో వరకు అందరికి తెలిసిన అంశమే ఎన్ ఎన్నోసార్లు రాసి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు హెచ్జీటీ జాబ్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు సోషల్ వెల్ఫేరు మోడల్ స్కూల్ ఇలాంటి వాటి నుంచోళ్ళి ఇటువైపు రావాలనే వాళ్ళు కూడా ఉంటారు అంటే చాలా ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు పోరాడి ఓడిపోయిన విద్యార్థులు యాస్పరెంట్స్ ఉంటారు ఫ్రెష్గా వచ్చిన విద్యార్థులు కూడా ఉంటారు సో ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఎనభై మార్కులకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది మరి ఇంకా ఇరవై మార్కులే వేడిపోతుంది అంటే ఇది టెట్ ద్వారా వస్తుంది సో టెట్ మార్క్స్ మనకు ఇక్కడే యాడ్ అవుతాయి మరి ఎంతమంది రాసే అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆలోచించాలి అలాగే ఈసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ అంటే కంప్యూటర్లో క్లిక్ చేస్తే సరిపోతుంది మనం ఈ పెన్సిల్తో రఫ్ చేయడము ఈ టైం అంతా సేవ్ అయ్యద్ది మనకు సో ఎయిటీ ఇంటూ టూ అంటే ఎన్ని క్వశ్చన్స్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ను మనం పెన్సిల్తో రబ్ చేస్తే ఎంతసేపు పట్టుద్ది ఒక క్వశ్చన్ పది సెకండ్లు అనుకున్నా చాలా టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓన్లీ రబ్బింగ్కే పోతుంది మనకు కానీ సీబీటీ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్లో క్లిక్ చేయడం వల్ల ఆ టైం అంతా మనకు మిగిలినట్టే అప్రాక్సిమేట్లీ ఇరవై నిమిషాల టైం మిగిలినట్టే మనకు మరి ఇరవై నిమిషాల టైం మిగిలితే అందరు ఇరవై నిమిషాల లోపే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఉంటారు కదా ఈ పాయింట్ ఆలోచించాలి మనం మరి ఇరవై నిమిషాల ముందు పంపించేటట్టు పంపించేటట్టుంటుందాడా పేపర్ అంత ఈజీగా తయారు చేస్తారా కొన్ని వేల మంది అటెండ్ అయ్యే జాబ్ ఎట్లా స్క్రీన్ చేయాలి ఈ స్క్రీన్ చేయడానికి ఫిల్టర్ చేయడానికి క్వశ్చన్స్ను చాలా పెద్దగా ఇస్తారు మరి ఇందులో జనరల్ స్టడీస్లో క్వశ్చన్ ఒక్కొక్కటి పేజీ పేజీ ఇచ్చే అంత ఎబిలిటీ ఉంటుందా ఏదో ఒకటి రెండు ఉంటాయి ఇక పథకాల మీద అడిగేటప్పుడు మాత్రమే ఏదో ఒకటి రెండు క్వశ్చన్లు మాత్రమే లెందీగా ఇవ్వొస్తుంది అప్లికేషన్ మేనర్లో ఇవ్వొస్తుంది కాబట్టి పెద్దగా ఇక్కడ ఫిల్టర్ చేయరాదు ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే ఆ తరహా క్వశ్చన్లు వస్తాయి క్వశ్చన్ పెద్దగా ఇస్తారు చాలా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో ఒక మూడు నాలుగు మాత్రమే జనరల్ స్టడీస్లో అడిగే అవకాశం ఉంటుంది ఇది గమనించాలి నెక్స్ట్ పెడగాగి పెడగాగిలో క్వశ్చన్స్ పెద్దగా ఇచ్చే స్కోప్ ఉన్నదా ఫస్ట్ మనకు సో ఇక్కడ కూడా ఒక టూ త్రీ క్వశ్చన్స్ కన్నా లెందీ క్వశ్చన్లు ఇచ్చే అవకాశం లేదు ఇక నెక్స్ట్ ఎక్కడ ఇచ్చే అవకాశం మెథడాలజీలో ఇచ్చే అవకాశం ఉన్నదా మెథడాలజీ అంటే ఏంది ఎప్పుడు టీచర్కు స్టూడెంట్కు మధ్య జరిగేదే ఎంతసేపటికి సో హీరోకు విలన్కు మధ్య జరిగే ఫైటింగ్ లాగానే ఉంటుంది టీచర్కు స్టూడెంట్కు మధ్య సంబంధాలు ఎట్లా ఉండాలి ఎప్పుడైనా హీరోకు విలన్కు మధ్య ఉన్న సంబంధాలు ఉన్నట్టు ఆలోచించవద్దు రియల్గా బయట నిజ జీవితంలో లైట్నే ఉంటుంది కానీ ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు మాత్రం అట్లా ఉండదు ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది ఎవరికి టీచర్కు స్టూడెంట్కు మధ్య ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మొత్తం కూడా స్టూడెంట్ సెంట్రిక్ అని మాత్రమే ఆలోచించాలి స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ నువ్వు ఎంతసేపు ఆలోచించినా ఏ క్వశ్చన్ చదివినా ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా బ్రెయిన్లో ఏం పెట్టుకొని చదవాలి స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ విద్యార్థి ఆధారిత ఎడ్యుకేషన్ ఉంది నువ్వు క్వశ్చన్ చదివేటప్పుడు కూడా అదే ఆలోచించాలి కొన్నిసార్లు అప్లికేషన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ మెథడ్లో అప్పుడు బ్రెయిన్లో ఏముండాలి ఇది స్టూడెంట్ అప్రోచ్ స్టూడెంట్ సెంట్రిక్ అనుకుంటే క్వశ్చన్ తప్పు చేయము నెక్స్ట్ ఇక మిగిలింది లాస్ట్కు ఫార్టీ ఫోర్ మార్క్స్ అంటే ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ను కంటెంట్ నుండే అడుగుతారు స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో కంటెంట్ నుండి అడిగే అవకాశం ఎక్కడి నుండి ఉంది అంటే సిక్స్త్ నుంచి వాళ్ళు ట్వెల్త్ క్లాస్ వరకు అడుగుతారు సో ఇది మనకు సిలబస్లోనే డైరెక్ట్గా ఇచ్చిర్రు మరి ఈ ట్వెల్త్ క్లాస్ వరకు మరి మనకు తెలియని ఏనా మనం చదివచ్చినయ్యే కదా అందరం ఎస్ సిక్స్త్ టు ట్వెల్త్ అందరం వచ్చింది మళ్ళీ అక్కడి నుంచోలే కదా అడిగేది క్వశ్చన్లు ఎస్ అక్కడి నుండే ఇది మన సబ్జెక్టే కదా మనం పీజీ కూడా చేసే వచ్చినాం కదా వీటి మీద బీఈడి కూడా చేసే వచ్చినాం కదా కాబట్టి సబ్జెక్ట్ అందరు కామన్గానే ఉంటుంది ఏం బాధలేదు ఏదో ఒకటి రెండు మార్కులు తేడా ఉంటుండొచ్చు అనుకొని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇక్కడనే ఇంకొక అంశం ఏంటంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత పోయి విద్యార్థులకు చెప్పేది నువ్వు జనరల్ స్టడీస్ చెప్తావా చెప్పవు పెడగాకి చెప్తావా చెప్పవు మెథడాలజీ చెప్తావా చెప్పవు నెక్స్ట్ మరి చెప్పేది ఏంటిది కంటెంటే కాబట్టి కేబిలిటీ ఉండవలసింది కంటెంటులో కాబట్టి కంటెంట్ను మెలిపెట్టి అడుగుతారు ఈసారి మీరు ఊహించనంత టిపికల్గా క్వశ్చన్స్ వస్తాయి ఈసారి ఒక్కొక్క క్వశ్చను చాలా లెందీగా ఉంటుంది టైం కిల్లింగ్ ఉంటుంది అప్లికేషన్ విపరీతంగా అడుగుతారు మిమ్మలను బాగా ఇబ్బంది పెట్టే ఏరియా కంటెంటే ఇటీవల కాలంలో జరిగే అన్ని ఎగ్జామ్స్ చూడండి ఏ ఎగ్జామ్ అన్న తీసుకుని ఎంట్రన్స్ జాబ్కి సంబంధించినవి క్వశ్చనీర్ ఎట్లు వస్తుందో అబ్జర్వ్ చేయండి చాలా టిపికల్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం ఎలా చదవాలి క్వశ్చనింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేదే ఇంపార్టెంట్ మార్కెట్లో కూడా దొరుకుతలేవు ఇవి మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామంటే మార్కెట్లో కూడా దొరుకుతలేవు అంత టిపికల్గా అడుగుతు కాబట్టి మన దృష్టి ఉండాలి ఇంకొకటి ఏంటంటే మరి ఈ కంటెంట్ ఒకటి చదివి మిగిలిన చదవకపోతే ఎట్లా అన్నీ చదవాల్సిందే అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఎనభై నాలుగు క్వశ్చన్లలో ఒక్క హాఫ్ మార్క్తోనూ పోయేటు కూడా జాబులు ఉంటాయి హాఫ్ మార్క్ కూడా వాల్యుబుల్ జాబ్ వచ్చే కాడ ఇది డిఎస్సి ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిన ఎక్స్పీరియన్స్ తెలిసే ఉండి ఉంటుంది ఇంతకుముందు గతంలో దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఈవెన్ చాలా పోస్టులు పడవు కదా ఓ వేల పోస్టులు పడితే అప్పుడు ఏం బాధ ఉండదు కానీ పోస్టులు ఇవన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టేవి కాబట్టి వెరీ నియర్గా వాళ్ళు చాలా బాధపడతారు ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఆ ద స్టిపులేటెడ్ టైంలో మాత్రమే చేయగలగాలి ఆ టైంలో మనం కరెక్ట్గా ఆలోచించకపోతే మనం హ్యాపీ మూడ్లో లేకపోతే జాబు పోయే అవకాశం ఉంటుంది ఎంత చదివిపోయినా మనం హ్యాపీ మూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి పోయే ముందే నాకు ఈ జాబ్ వస్తుంది నేను ఖచ్చితంగా కొడతా తిరిగే లేదు రాజు పెట్టుకో అని చెప్పిపోయేటోళ్ళు నిజంగా కాన్ఫిడెన్స్తో పోయారని అర్థం ఆ స్థాయికి మన ప్రిపరేషన్ ఉండాలి టీ చెప్పిపోగానే సరిపోదు దాన్ని నిలబెట్టుకోవాలి ఆ స్థాయి ప్రిపరేషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మనం జాబ్ కొట్టి చెప్పి కొట్టచ్చు సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం కంటెంట్ కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసిన తర్వాత బుక్స్ని ఎలా చదవాలి అనేది చెప్తా నేను అది మధ్యలో కూడా చెప్తా ఫస్ట్ మనం కంటెంట్ను బ్రీఫ్గా ఒక్కొక్క పాయింట్ను మనం చూద్దాం సో ఇక్కడ స్కూల్ ఆ బయాలజీ కంటెంట్లో సిలబస్ వాళ్ళు ఇచ్చారు ఈ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ జీవశాస్త్రం సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా దగ్గర పెట్టుకోవాలి కంటెంట్ ఎప్పుడైనా సరే సిలబస్ కాపీ రెండు మీడియాలు జిరాక్స్ తీసుకొని ప్రింటౌట్ తీసుకొని ముందర పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఇంగ్లీషు పదజాలానికి తెలుగు పదజాలానికి చాలా తేడాలు ఉన్నాయి సో ఫైనల్గా ఇంగ్లీష్ పదజాలానికే వాళ్ళు కీకి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి రెండు మీడియంలు మనం పక్కన పెట్టుకోవాలి సో ఫస్ట్ మనం తెలుగు మీడియం సిలబస్ను డిస్కస్ చేద్దాం మనం సో ఫస్ట్ చాప్టరు జీవశాస్త్రం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి జీవశాస్త్రం మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ప్రాముఖ్యత ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నట్టు బేసిక్స్ సంబంధించినవి స్కూల్ సిలబస్లల్లో ఉంటాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ వరకు చూసుకోవాలి ఇందులో మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ప్రాముఖ్యత అనేది చాలా స్టార్టింగ్ స సిలబస్లో ఉండే అంశాలు ఇవి జీవశాస్త్ర శాఖలు ఇవన్నీ ఎయిత్ క్లాస్లోనే వస్తుంటాయి జీవశాస్త్ర శాఖలు ఓన్లీ ఎయిత్ క్లాస్నే పరిగణలో కాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంటాయి కొన్ని సెకండ్ ఇయర్లో కూడా వస్తుంటాయి అంటే ఇవన్నీ సిక్స్త్ నుంచోళ్ళు టువెల్త్ వరకు ఏమేమి శాఖలు ఉన్నవి జీవశాస్త్రవేత్తలు సిక్స్త్ టు ట్వెల్త్ ఏమేమి జీవశాస్త్రవేత్తలు వస్తారు ఇవన్నీ ఒక్క దగ్గరకు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి మనం బాట్నీలో మరియు జువాలజీలో ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు బాట్నీ ప్లస్ జువాలజీ అందరు శాస్త్రవేత్తలు ఒక్క దగ్గరికి కన్సాలిడేటెడ్ చేసుకొని చదువుకుంటే మనకు బిట్ మిస్ మిట్ అయ్యే అవకాశం మిస్ అయ్యే అవకాశం ఉండదు సో జీవశాస్త్ర శాఖలు జీవశాస్త్రవేత్తలు ఈ జీవశాస్త్రవేత్తల గురించి చదివేటప్పుడు ఒక్క అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి బ్రెయిన్లో ఏంటిదంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఇయర్స్ అందులో ఎవరు చిన్నవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు ఆవిష్కరించిన ఐటమ్ ఏంది ఆవిష్కరించిన సంవత్సరం ఏంది సో దాన్నే క్రోనలాజికల్ ఆర్డర్ అని పిలుస్తాం క్రోనలాజికల్ ఆర్డర్ సో మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ను పరిగణలోకి తీసుకొని నోట్స్ తయారు చేసుకోవాలనుకునేటప్పుడు ఈ రకంగా తయారు చేసుకోవాలి మనం ఓన్గా తయారు చేసుకుంటేనే గుర్తుంటుంది ఈ క్రోనలాజికల్ ఆర్డర్ ఆల్రెడీ ఎవరో తయారు చేసి ప్రింట్ చేసి ఇచ్చిన మెటీరియల్ కాక మేము ముందు ఇస్తే అన్ని ఏదో హిస్టరీ కాక చదివినట్టే ఉంటుంది ఎప్పుడో స్టార్ట్ అయిన హిస్టరీ సంవత్సరం సంవత్సరం బై మొఘల్ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని ఒక దగ్గర ఒక పేజీలో వచ్చినాయి అనుకోండి ఓ నలభై సంవత్సరాల పేర్లు వస్తాయి నలభై రాజుల పేర్లు ఇట్లా రకరకాలే వస్తుంటాయి అప్పుడు గుర్తుంటాయేమో మనకు గుర్తుండవు కాబట్టి ఇది క్రొనలాజికల్ ఆర్డర్ను మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటే మర్చిపోము దీని మీద లాస్ట్ డిఎస్సిలో క్వశ్చన్ అడిగారు సో వాటి యొక్క ఆవిష్కరణలు సైంటిస్ట్ను వాళ్ళ ఆవిష్కరణల పైన ఈ క్రొనలాజికల్ ఆర్డర్లో క్వశ్చన్ వచ్చింది కాబట్టి జీవశాస్త్రవేత్తలు వారి యొక్క ఆవిష్కరణలు ఆవిష్కరించిన సంవత్సరం వరుస క్రమం ఇది ఇంపార్టెంట్ కంపల్సరీ బిట్ కాబట్టి ఈ ఏరియా మీద ఏదైతే కంపల్సరీ ఏరియా ఉంటుందో అక్కడనే క్వశ్చన్ పేపర్ సెటర్ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాం మనకు కూడా అర్థమైంది ఇది ఇంపార్టెంట్ ఏరియా అని సో మనకు అర్థమైంది క్వశ్చన్ పేపర్ సెట్టర్కు అర్థమైంది ఇద్దరికీ అర్థమైంది అయినా ఇన్ని వేల మందిని బోల్తా కొట్టియాలంటే క్వశ్చన్ పేపర్ సెట్టరు రకరకాలుగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఎన్ని రకాలుగా ఇచ్చినా కానీ మనం కరెక్ట్గా చేయగలిగే కెపాసిటీ ఎప్పుడు ఉంటుంది అంటే మనం క్రోనలాజికల్ ఆర్డర్లో పాయింట్ టు పాయింట్ రాసుకొని ప్రిపేర్ అయితే ఎట్లా ఇచ్చినా చేయగలం నెక్స్ట్ వచ్చి భారతదేశంలోని సుప్రసిద్ధ జీవ సంబంధ సంస్థలు బయాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా సో ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్రిసాట్ హైదరాబాదులో ఉంది సో ఇలాంటి కొన్ని సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇవన్నీ ఒక దగ్గరనే రాసుకోవాల్సి ఉంటుంది రెండవ చాప్టర్ వచ్చేసి జీవన ప్రపంచం జీవన ప్రపంచం సో లివింగ్ వరల్డ్ అంటాం దీన్ని ఇది ఫండమెంటల్ అయింది కూడా జీవం మరియు దాని లక్షణాలు సో ఇది సిక్స్త్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది జీవం ఏంది దాని లక్షణాలు ఎట్లుంటాయి అనేది జీవుల వర్గీకరణ సో ఇట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది అటు ఇంటర్మీడియట్లో బాట్నీల సపరేట్ ప్లాంట్ వర్గీకరణ ఉంటుంది అలాగే ఎనిమల్ వర్గీకరణ కూడా జూవాలజీలో ఉంటుంది అంటే ఎయిత్ క్లాస్లో ఏదో బేసిక్ వర్గీకరణ స్టార్ట్ అయింది ఐక్యులర్ వర్గీకరణతో స్టార్ట్ అయింది అంటే బేసిక్ వర్గీకరణతో పాటు ఇటు బాట్నీ వైపు అప్ టు ఇంటర్మీడియట్ ఇటు జువాలజీ వైపు అప్ టు ఇంటర్మీడియట్ వరకు వర్గీకరణ గురించి ఒకే దగ్గర ప్రిపేర్ కావాల్సి ఉంటుంది నోట్స్ కూడా ఒకే దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది వర్గీకరణ అనగానే ఎయిత్ క్లాస్ ఒకటి చదువుకుంటే సరిపోదు సో అట్లా ప్లాంట్ది ఎనిమల్ది అన్ని వర్గీకరణలు ఒకే దగ్గరికి రావాలి సో ఇది కూడా బేసిక్ ఎలిమెంటే నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మజీవుల ప్రపంచం సూక్ష్మజీవులు ఎస్ మనం కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఏరియా ఇది కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా తర్వాత మనం డిస్కస్ చేస్తాం సో ఇందులో ఉన్న టాపిక్ వైరస్ బ్యాక్టీరియా ఆల్గే శిలీంధ్రాలు ప్రోటోజోవన్లు వీటన్నిటి జనరల్ క్యారెక్టర్స్ మాత్రమే చూస్తాం వాటి లక్షణాలు ఆ నుండి ఎయిత్ క్లాస్ నుండి మూలు పెడితే మళ్ళీ సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది సో ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో బ్యాక్టీరియా వైరస్ గురించి కూలంకషంగా ఇచ్చురు అలాగే ఆల్గే పైన ఒక టైప్ స్టడీ శిలీంధ్రాలపైన ఒక టైప్ స్టడీ ఇచ్చారు ప్రోటోజోవన్లో జువాలజీలో ప్రోటోజోవన్ల పైన మనకు లైఫ్ సైకిల్సే ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ వరకు వీటిని డీప్గా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఇలాంటి ఏరియాలల్లో కాకుండా ఇలాంటి ఏరియాలల్లో అడుగుతుంటారు ఏంటి ఉపయోగకరమైనవి మరియు హానికరమైన సూక్ష్మజీవులు ఏవి రేపటి రోజు పిల్లలకు ఇవి తెలవాలి ఈ బేసిక్స్ అనేటివి తెలవాలి ఏవి ఉపయోగకరమైనవి ఏవి హానికరమైనవి అనే ఒక డిటర్ ఒక డిఫరెన్స్ అనేది తెలిస్తేనే పిల్లలు కూడా చాలా చక్కగా చిన్నప్పటి నుంచోళ్ళే సిస్టమేటిక్గా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది అప్లికేషన్ డైలీ లైఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడానికి ఇది స్కోప్ అన్నట్టు మన డైలీ లైఫ్కు లింక్ ఉంటుంది ఇలాంటి లింక్ ఉన్న ఏరియాలో క్వశ్చన్ తయారు చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి వస్తాయంటే ఈజీగా వస్తాయి ఇవి హార్డ్గా ఉండవు ఇవి ఎందుకంటే చిన్నపిల్లలకు బేసిక్స్ తెలవాలి చిన్న చిన్న బేసిక్స్ కూడా తెలవాలి కొన్ని మూఢనమ్మకాలు అనేటివి పోవాలి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ను సింపుల్గానే అడుగుతారు కాకపోతే అది మనకు స్టాండర్డ్ ఆన్సర్ అనేది తెలవాలన్నట్టు ఇది నిజం ఇది ఎప్పటికీ మారదు అనే అంశం మనం బలంగా నమ్మాలి పిల్లలు బలంగా నమ్మాలి ఆ నమ్మడం కోసమే ఇలాంటి క్వశ్చన్స్ని అడుగుతారు ఇక్కడ నెక్స్ట్ అంటువ్యాధులు అంటువ్యాధులు కాని వ్యాధులు సో ఇన్ఫెక్టియస్ నాన్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ సో వేటి వల్ల వస్తాయి ఇవి పైన చెప్పిన ఈ సూక్ష్మజీవుల వల్లనే వస్తాయి ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఫంగల్ ఎట్సెట్రా ప్రోటోజీవన్ల వల్ల ఈ అన్ని రకాల వాటి వల్ల అంటు వ్యాధులు ఏవి అంటువ్యాధులు కానివేవి అనేది తెలవాలి ప్రధానంగా ఇవి టెన్త్ క్లాస్లో బాగా పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఎయిడ్స్ సో దీని మీద చాలామందికి అపోహలు ఉన్నది అది అంటువ్యాధ కాదా సో ఇవన్నీ తెలవాలి కొన్ని డి లైంగిక సంబంధించిన వ్యాధులు పెట్టిరు సో ఇంటర్మీడియట్లో కూడా కొన్ని డిసీజెస్ వస్తాయి సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఎయిత్లో ఉంటాయి ఎయిత్లో బేసిక్స్ డిసీజెస్ ఉంటాయి సో ఎయిత్ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా కూడా ఈ వ్యాధుల పైన ఉన్నాయి ఇవి కూడా అన్నీ ఒకే దగ్గరికి రావాలి సో వైరస్ డిసీజెస్ల మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే రీసెంట్గా కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్వరూపం చూపించింది కాబట్టి వైరస్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది క్వశ్చన్ ఈడ ఆ వైరస్ను మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది జన్యు పదార్థాల మీద అడిగే అవకాశం ఉంది క్వశ్చన్ రైట్ తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైన వ్యాధులు ఎక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ ఇక్కడ తరచూ మనం ఈ పదం వింటుంటాం సో క్రానికల్ డిసీజెస్ తోటి చాలా సఫర్ అవుతున్నాం సో పలానా వ్యక్తి క్రానిక్ డిసీజ్ తోటి ఇబ్బంది పడుతుండు అంటే క్రానిక్ అంటే ఏదో అనుకోవద్దు చాలా సంవత్సరాల పాటు నుండి బాధిస్తుంటుంది ఆ రోగిని ఆ డిసీజ్ను దీర్ఘకాలిక వ్యాధులు అంటాం అవి వచ్చినాయంటే ఇక బో లాంగ్ బోవు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజెస్ కావచ్చు అస్తమా ఇలాంటి డిసీజెస్ వచ్చినాయి అంటే పోనే పోవు అంటే ఇది ఎట్లా కన్వర్ట్ అయింది ఫస్ట్ మామూలుగా వచ్చి ఉంటుంది తర్వాత ఇది దీర్ఘకాలికంగా మారి ఉంటుంది సో షుగర్ కావచ్చు ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా ఫస్ట్ రావడం మాత్రం సైలెంట్గా వస్తాయి ఆ తర్వాత అవి దీర్ఘకాలికంగా అయ్యే అవకాశం ఉంది అలాంటి దీర్ఘకాలికంగా పోకుండా ఉండే వ్యాధులనే క్రానికల్ డిసీజెస్ అంటాం అలా కాకుండా చాలా తీవ్రంగా ఉంటాయి వచ్చినాయంటే విపరీతంగా వస్తాయి అవసరమైతే మనిషిని ఉంటాయి ఎలాంటి డిసీజెస్ను అక్యూట్ డిసీజెస్ అంటాం వ్యాధి వ్యాప్తికి మార్గాలు సో వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయి అనే మెథడ్స్ గురించి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది యాంటీబయాటిక్స్ మరియు టీకాలు సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా క్వశ్చన్ అడిగే కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఏరియా ఇదే యాంటీబయాటిక్స్ అండ్ వ్యాక్సిన్స్ ఇక్కడ యాంటీబయాటిక్ అంటే ఏంది తెలవాలి మరియు వ్యాక్సిన్ అంటే ఏంది తెలవాలి ఈ రెండు వేరువేరు టాపిక్స్ సో యాంటీబయాటిక్స్ మరియు వ్యాక్సిన్స్ ఈ రెండింటి మీద పోయినసారి వీటి మీదనే క్వశ్చన్ అడిగిండు ఎట్లా అడిగిందంటే క్రోనలాజికల్ ఆర్డర్ మీద క్వశ్చన్ వచ్చింది క్రోనలాజికల్ ఆర్డర్ సో క్రోనలాజికల్ అంటే ఏంది ఫస్ట్ ఎవరు అనుకున్నారు తర్వాత ఎవరు అనుకున్నారు తర్వాత వాళ్ళు అనుకున్నారు తర్వాత వాళ్ళు అనుకున్నారు ఇట్లా సో యాంటీబయాటిక్స్లో అదో క్వశ్చన్ వ్యాక్సిన్ల మీద ఇంకో క్వశ్చన్ క్రోనలాజికల్ ఆర్డర్ సో యాంటీబయాటిక్ల మీద ఏ శాస్త్రవేత్తలు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఏ సంవత్సరం కనుక్కున్నాడు ఆ తర్వాతే ఇట్లా యాంటీబయాటిక్లు ఓరూలు కనుక్కరు వ్యాక్సిన్లు లో కనుక్కున్నారు అనేది ఇయర్స్ వైజ్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఎట్లా అడగొచ్చు అంటే యాంటీబయాటిక్స్ను వ్యాక్సిన్స్ను రెండు కలిపి కూడా అడగొచ్చు క్రోనలాజికల్ ఆర్డర్ అన్నప్పుడు అప్పుడు సంవత్సరాలు ఇంపార్టెంట్ అవుతాయి యాంటీబయాటిక్లు కనుక్కున్న వాళ్ళు వేరు శాస్త్రవేత్తలు ఉంటారు వ్యాక్సిన్లు కనుక్కున్నది వేరు వేరు సో వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసింది జన్నర్ అలాగే పోలియో వ్యాక్సిన్ వచ్చింది తర్వాత బీసీజీ ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా రకరకాల వ్యాక్సిన్స్ వచ్చినాయి వాటి ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం సో యాంటీబయాటిక్స్ నెక్స్ట్ వ్యాక్సిన్స్ రెండిటి యొక్క ఇన్వెన్షన్స్ సైంటిస్టులు వారి సైంటిస్టులు వాటి యొక్క ఇయర్స్ సంవత్సరాలు ఇన్వెంటర్ ఇయర్స్ ఇవన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకొని యాంటీబయాటిక్లు అడుగుతుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చనర్ క్వశ్చన్ పేపర్ సెటర్ వ్యాక్సిన్స్ మీద అడుగుతుండా రెండు కలిపి అడుగుతుండ క్రోనలాజికల్ ఆర్డరే కావచ్చు కానీ వీటి మీద అడిగిండా వీటి మీద అడిగిండా రెండు కలిపి అడిగిండా అనే ఒక స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేసే ఏరియా ఇది కణం మరియు కణజాలాలు సో ఇది కొంచెం ఈజీ ఏరియా ఒకటి రెండు క్వశ్చన్స్ మాత్రం మనను కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇందులో కూడా సో ఎక్కడ పెడతారో చెప్తా నేను కణం యొక్క ఆవిష్కరణ ఎప్పుడో సిక్స్టీను సిక్స్టీ ఫోర్లో మొదలైంది ఈ ఆట రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు అనుకోకుండా కణాన్ని అది కూడా నిర్జీవ కణాన్ని కనుక్కున్నాడు సో ఆయన కనుక్కోవాలంటే మైక్రోస్కోప్ ఆవిష్కరణ కూడా జరిగింది అప్పుడే అది నిర్జీవ కణాన్ని కనుక్కున్న కా నుండి స్టార్ట్ అయింది ఆయనది సో నిర్జీవ కణం అనేది మొట్టమొదట కనుగొనబడిన కణం కణం అంటే మరి ఏ కణం అనేది కూడా ఇంపార్టెంటే నిర్జీవ కణాన్ని ఫస్ట్ ఆవిష్కరణ చేసిరా సజీవ కణాన్ని చేసిరా అంటే నిర్జీవ కణాన్ని రాబర్ట్ హుక్ చేసిండు మరి సజీవ కణాన్ని ఆవిష్కరణ ఎవరు చేసిరంటే లీవన్ హాకు చేసిండు సో మొత్తం మీద కణం ఎప్పుడైతే ఆవిష్కరణ జరిగిందో ఆ కణం మరియు ఆ కణశాస్త్రం మీద కూడా ఒక శాస్త్రీయ పరమైన ఆవిష్కరణలు వాటి యొక్క అధ్యయనాలు కూడా స్టార్ట్ అయినప్పటి నుండి కణాలలో వైవిధ్యం అన్ని కణాలు ఒకలాగా ఉండవు కణం అనేది ఒక నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ అంటే ఈ జీవం ఈ ప్రాణం ఉన్న ఈ దేహంలో ఒక మౌలికమైన భాగం ఏది అంటే కణం అదే ఫంక్షనల్ యూనిట్ ఫంక్షన్ అంటే ఏంది పని విధి అదే పనిచేస్తుంది నిర్మాణాత్మకం అంటే ఏంది మన బాడీని తయారు చేసే నిర్మాణాన్ని తయారు చేసేది అదే పని చేసేది కూడా అదే చూడండి అంటే మన దేహంలో ఒక ఇటుక లాంటి నిర్మాణం ఏది అంటే కణమే అదే పనిచేస్తుంది మళ్ళీ అదే నిర్మాణాన్ని కూడా తయారు చేస్తుంది ఇల్లున్నదే కడుతుంది ఇంట్లో ఉన్న పనులన్నీ జరగాలన్నా కానీ అదే అందుకే దీన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు సో కణం అనేది అలాంటి కణాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి ప్రోకారియోట్ కేంద్రక పూర్వక కణం ఇంకొకటి కార్యోట్ యూ కార్యోటిక్ సెల్ నిజ కేంద్రక కణము కేంద్రక కణము నిజ కేంద్రక కణము ఇది పురాతనమైన కణము ఇది లేటెస్ట్ కణము సో నవీన కణము ఆధునిక కణము సో ఈ రెండిటి మధ్య దాదాపు చాలా లక్షణాలు సేమ్ ఉండొచ్చు కొన్ని ముఖ్యమైన భేదాలు కూడా ఉంటాయి సో అవి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఈ డిఫరెన్సెస్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ బేసిక్ క్వశ్చన్ అడగాలనుకుంటే డిఫరెన్సెస్ మీద క్వశ్చన్ అడుగుతారు అలాగే నిజ కేంద్రక కణం యొక్క ఆల్ట్రాస్ట్రక్చర్ అతి సూక్ష్మ నిర్మాణం నిజ కేంద్రక కణము అంటే ఏంటిది యూ కారియోటిక్ కణం సో మనం నిజ కేంద్రక జీవుల కిందికి వస్తాం కాబట్టి మన కంటికి కనపడే వృక్షాలు చాలా వరకు నిజ కేంద్రక కణాలే కాబట్టి వాటి యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ మనకు తెలవాలి పాయింట్ టు పాయింట్నే స్ట్రక్చర్ అంటాం జనరల్గా స్ట్రక్చర్ అనేది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే కనపడుది అంటే అంత డీటెయిల్డ్గా స్టడీ చేస్తే దాన్ని స్ట్రక్చర్ ఆఫ్ యూ కారియోటిక్ సెల్ అని పిలుస్తాం నెక్స్ట్ కణాంగాలు వీటిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము అంటే ఆర్గనిల్స్ అని పిలుస్తాం ఆర్గనిల్స్ కణాంగాలు కణము మరియు కణాంగాలు ఆర్గనెల్స్ సో మరి ఎక్కడ ఉంటవి అంటే ఆర్గనెల్స్ అనేటివి కణంలో ఉంటవి కణంలో ఉంటవి కణద్రవ్యంలో ఉంటవి సో ఇదంతా కణద్రవ్యం సైటోప్లాజం సైటోప్లాజంలో ఏమున్నవి ఆర్గనెల్స్ ఉన్నవి సో ఇవి ఆర్గనిల్స్ సో వీటిని ఏమని పిలుస్తున్నాం మనం కణాంగాలు ఆర్గనెల్స్ అని పిలుస్తున్నాం ఉట్టి ఆర్గనిల్స్ అని పిలిస్తే అంత పర్ఫెక్ట్గా అర్థం కాదు ఏమని పిలవాలి అంటే సెల్ ఆర్గనిల్స్ అని పిలవాలి సెల్ ఆర్గనిల్స్ కణాంగాలు కణాంగాలు ఎక్కడ ఉన్నాయి కణంలో ఉన్నవి కణంలో ఎక్కడున్నవి ద్రవ్యంలో ఉన్నవి కణ ద్రవ్యం ఎట్లుంటుంది లిక్విడ్గా ఉంటుంది సెమీ లిక్విడ్గా ఉంటుంది అందులో ఫ్లోట్ అయ్యి ఉంటాయి కణాంగాలన్నీ తేలియాడుతూ ఉంటాయి తేలియాడుతూ ఉండి వాటి పని చేస్తూ ఉంటవి అవన్నీ కలిపితేనే కణాంగాలు అని పిలుస్తాము నెక్స్ట్ ఆ కణాంగాల నిర్మాణం ఎట్లుంటుంది వాటి యొక్క ఫంక్షన్స్ ఏంది ఒక్కొక్క కణాంగం గురించి చదవాలి ఈ కణద్రవ్యంలో తేలియాడే ఈ కణాంగాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మ్యాక్రో ఆర్గనెల్స్ ఇంకొకటి మైక్రో ఆర్గనెల్స్ సో మ్యాక్రో ఆర్గనెల్స్ అని ఎందుకు పిలవాలి మ్యాక్రోసెల్ ఆర్గనెల్స్ మైక్రో ఆర్గనెల్స్ వీటిని ఇలా పిలవడానికి గల కారణం ఏంది కు ఉదాహరణ క్లోరోప్లాస్టు మైటోకాండ్రియా సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గాల్జీ కాంప్లెక్స్ ఈ నాలుగు కణాంగాలను మ్యాక్రోసెలార్గనల్స్ అంటాం మిగిలిన అన్ని ఆర్గనెల్స్ను మైక్రోసెలార్గనల్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫెరాక్సిజోమ్స్ గ్లయాక్సిజోమ్స్ అలాగే లైసోజోమ్స్ రైబోజోమ్స్ వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తున్నాము మైక్రోసెలార్గనిల్స్ అని పిలుస్తున్నాం సూక్ష్మ కణాంగాలు మరి ఈ స్థూల కణాంగాలు సూక్ష్మ కణాంగాలు అనే తేడా ఎందుకు వచ్చింది అలా పిలవటానికి ఏంది ఏం లేదు స్థూల కణాంగాల చుట్టూ రెండు యూనిట్ మెంబ్రెయిన్లు ఉంటాయి సో కణాంగం చుట్టూ రెండు యూనిట్ మెంబ్రెయిన్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కాండ్రియా తీసుకోండి ఇట్లా కనపడుతుంది మనకు కాండ్రియా సో ఇది అవుటర్ మెంబ్రెయిన్ ఇగో ఇది ఇన్నర్ మెంబ్రేన్ ఇన్నర్ మెంబ్రేన్ ఫోల్డ్ అయి ఉంటుంది ఇన్ఫోల్డ్స్ అయి ఉంటుంది సో అవుటర్ యూనిట్ మెంబ్రెయిన్ ఇన్నర్ యూనిట్ మెంబ్రెయిన్ రెండు మెంబ్రెయిన్లు ఉన్నాయన్నీ కూడా స్థూల కణాంగాలు అవి ఎన్ని ఉన్నాయి నాలుగు క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా ఎండోప్లాస్మిక్ అండ్ గాల్జీ కాంప్లెక్స్ సూక్ష్మ కణాంగాలు వాటి చుట్టూ ఒకటే యూనిట్ మెంబ్రేన్ ఉంటుంది ఒకటే మెంబ్రేన్ ఉన్నట్లయితే వాటిని మైక్రోసెల్ ఆర్గనెల్స్ అంటాం ఎగ్జాంపుల్ పెరాక్సిజోమ్ గ్లాయాక్సిజోం వాటి చుట్టూ ఒక్కటే యూనిట్ మెంబ్రేన్ ఉంటుంది ఇక అసలే యూనిట్ మెంబ్రేను లేని కణాంగం కూడా ఉంది ఇది ఇంపార్టెంట్ అసలు యూనిట్ మెంబ్రేనే ఉండదు సో యూనిట్ మెంబ్రేను లేని ఏకైక కణాంగం రైబోజో చూడండి ఇక్కడ మూడు రకాల కణాంగాలు గుర్తించినాం అసలు మెంబ్రెయిన్ లెస్ వన్ యూనిట్ మింబ్రెయిన్ టూ యూనిట్ మెంబ్రెయిన్ ఆర్గనెల్స్ అని ఇట్లా మూడు రకాల కణాంగాలను గుర్తించినాం మనం వాటి గురించి డీటెయిల్డ్గా చదవటం ఫంక్షన్స్ అవన్నీ కూడా చదువుకోవాలి రైట్ ఇంకోటి వృక్ష కణము మరియు జంతు కణము మధ్య వ్యత్యాసాలు సో వృక్ష కణం అంటే ఏంటి ప్లాంట్ సెల్ ఇంకొకటి ఏంటిది ఎనిమల్ సెల్ మరి వీటికి ప్లాంట్ సెల్కు ప్రాణం ఉంటుందా ఎస్ ఉంటుంది ఎనిమల్ సెల్కు ప్రాణం ఉంటుందా ఎస్ ఉంటుంది రెండిటికి ప్రాణం ఉంటుంది మరి మనం చదివేది వ్యత్యాసాలు సిమిలారిటీస్ కాదు సో వాడు మనకు సిలబస్లో పెట్టిన అంశం ఏంది వ్యత్యాసాలు డిఫరెన్సెస్ కానీ సిమిలారిటీ ఏంది రెండింటికి ప్రాణం ఉంటుంది మరి ప్రధానంగా ఉన్న భేదం ఏంది చాలా భేదాలు ఉంటాయి ప్రధానమైన బేసిక్ భేదం ఏమి అంటే ప్లాంట్ సెల్ చుట్టూ సెల్ వాల్ కనకౌచం ఉంటుంది ఎనిమల్ సెల్ చుట్టూ కణకవచం అనేది ఉండదు సో ఆబ్సెంట్ సెల్ వాల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ సెల్ సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఎనిమల్ సెల్ ఇది ప్రధానమైన భేదం మరి నేను ఎనిమల్ సెల్ కిందికి వస్తానా ప్లాంట్ సెల్ కిందికి వస్తున్నా అంటే ఎనిమల్ సెల్ కిందికే వస్తాం సో ఎనిమల్ సెల్లో ఏముండదు అనుకున్నాం వాల్ అనేది ఉండదు ప్లాంట్లో మాత్రం వాల్ ఉంటుంది అంటే ఇప్పుడు సెల్ వాల్ ఉంటుందా ఉండదు సెల్వాల్ లేదు మరి సిమిలారిటీ ఇంకొక సిమిలారిటీ చూద్దాం మరి ఇందులో సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా సో సెల్ మెంబ్రేన్ ఉంటుంది ఇందులో సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా ఎస్ ఉంటుంది సెల్ మెంబ్రెయిన్నే మనం ప్లాస్మా లెమ్మా అని కూడా పిలుస్తాం సో సెల్ వాళ్ళకు కింద ఉండే లేయర్ సెల్ మెంబ్రెయిన్ ఇది లిపో ప్రోటీన్తో తయారైద్ది కాబట్టి మెత్తగా ఉంటుంది లిపిడ్ అంటే ఏంది ఫ్యాట్ కొవ్వు సో సెల్ మెంబ్రేన్ వేడితో తయారవుతుంది అంటే లిపిడ్ మరియు ప్రోటీన్తో తయారవుతుంది సో సెల్ మెంబ్రేన్ రెండు సెల్లల్లో ఉన్నది కాబట్టి లిపిడ్ ఉండడం వల్ల ఇది మెత్తగా ఉంటుంది ఇది శ్వాసక్రియ జరుపుతుంది దీనికి ఆక్సిజన్ కావాలి కాబట్టి ఇది లివింగ్ అంటే ప్లాంట్ సెల్ లివింగ్ నేచర్ దేని ద్వారా వచ్చింది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ద్వారా లివింగ్ నేచర్ వచ్చింది ప్లాస్మా మెంబ్రెయిన్ ఆక్సిజన్ను తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతుంది ఇట్ కెన్ బ్రీత్ సో సెల్ మెంబ్రేన్ అనేది బ్రీతింగ్ చేస్తుంది ఇప్పుడు నా చేయిపై ఉన్న ఈ కణాలన్నీ కూడా ఏ కణాలు ఎనిమల్ సెల్స్ ఈ ఎనిమల్ సెల్స్లో ఈ చేతిలోకి దాకే ఈ పై పొరల్ని ఏమని పిలవాలి సెల్ మెంబ్రేన్ అని పిలవాలి ఈ సెల్ మెంబ్రేన్ అనేది సజీవంగా ఉంటుంది ఈ చేయి పైన ఉన్న ఈ కణాలు ఇంత మెత్తగా ఎందుకున్నవి సెల్ మెంబ్రెయిన్ అనేది లిపో ప్రోటీన్తో తయారవుతుంది లిపిడ్ ఉంటుంది లిపిడ్ అంటే కొవ్వు ఫ్యాట్ అందుకే ఇదంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది మృదువుగా ఉంటుంది అంటే జంతు శరీర ఉపరితల కణాలు మెత్తగా ఉండటానికి కారణం అవన్నీ సెల్ మెంబ్రెయిన్లే బయటికి కనపడేటివి లిపో ప్రోటీన్తో తయారవుతు అలాగే కణచక్ర దశలు కణచక్రం కణచక్ర దశలు సెల్ సైకిల్ స్టేజెస్ సో ఇక్కడ త్రీ స్టేజెస్గా మనం గుర్తుంచుకొని చేయాలి ఒకటి అంతర్దశ సో దీనే మనం ఇంటర్ఫేజ్ అని కూడా పిలుస్తాం ఇంటర్ఫేస్ ఇంకొకటి ఏంది సమ విభజన అందరికి తెలిసిందే మైఠాసిస్ ఇంకొకటి ఏంది మియాసిస్ క్షయకరణ విభజన సో క్షయకరణ విభజన సో ఇక్కడ కణచక్ర దశలల్లో మూడు దశలను మనం గుర్తించినాం మూడు స్టేజ్లను గుర్తించినాం ఒకటి విభజనకు ముందు జరిగే దశ రెండవది విభజన దశ మూడవది క్షయకరణ ఈ రెండు కూడా విభజనల దశలే సో ఇలా మూడు దశలను మనం గుర్తించవచ్చు ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ దాదాపుగా నైంటీ పర్సెంట్ మ్యాథమెటికల్ టైప్ క్వశ్చన్ వస్తుంది సో మ్యాథమెటికల్ టైప్ క్వశ్చన్ ఖచ్చితంగా ఇక్కడ మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు ఒక సెల్లో సిక్స్టీన్ క్రోమోజోమ్స్ ఉంటే దాని రీప్రడక్టివ్ సెల్లో ఎన్ని ఉంటాయి దాని ఎంబ్రియోనిక్ ఎగ్ సెల్లో ఎన్ని ఉంటాయి ఎండోస్ఫెర్మ్లో ఎన్ని ఉంటాయి పోలెంగ్రెయిన్లో ఎన్ని ఉంటాయి ఇట్లా మ్యాథమెటికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక ఆవృత బీజం మొక్కలో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ క్రోమోజోమ్స్ ఉంటే దాని రూటు సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి అని అడుగుతాడు సో మనకి ఇలా బేసిక్ పాయింట్స్ తెలిస్తే ఇలాంటి ఈజీగా చేయగలం ఇక్కడ వాడు ఆవృత బీజ మొక్కలో క్రోమోజోమ్ల సంఖ్య ఎయిటీన్ అన్నాడు కండిషన్ ఇచ్చిండే ఏం కండిషన్ వేయలే వాడు ఏమి ఇవ్వలేదంటే మనం ఏం అర్థం చేసుకోవాలి డిప్లాయిడ్ ఇచ్చిందని అర్థం ఇది టాపిక్ చెప్పేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుతుంటాం కాబట్టి ఈజీగా అర్థమయ్యేటప్పుడు సో వాడు ఏం ఇవ్వలేదంటే అర్థం మనం డిప్లాయిడ్ డిఫాల్ట్గా డిప్లాయిడ్ అనుకుంటాం ఒకవేళ డిప్లాయిడ్ టు ఎయిటీన్ క్రోమోజోమ్స్ ఉంటే రూట్ సెల్లో ఎన్ని ఉంటవి అనే క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఇది మరి రూట్ సెల్ ఏ కండిషన్లు ఉంటుందో మనకు ముందే తెలిసి ఉండాలి సో ఇది వెజిటేటివ్ బాడీ సెల్ ఇది బాడీ సెల్స్ అనేది డిప్లాయిడ్లోనే ఉంటుంది బికాస్ ఇట్ ఇస్ బిలాంగ్స్ టు ఫోర్ వైట్ కాబట్టి రూట్ సెల్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో ఉంది అందుకే ఎయిటీన్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంట్లో ఈ దశ జరిగింది ప్రథమ దశన మధ్యస్థ దశన ఇట్లా అడిగారు రొటీన్ క్వశ్చన్ మాత్రం రాదు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో రొటీన్ క్వశ్చన్ రాదు కానీ మనం ఈ సమ విభజన సేకరణ విభజన జరిగేటప్పుడు ఇదంతా వచ్చులే మనకు తెలవదు ఉంది అనుకుని దీన్ని నెగ్లెక్ట్ చేసి వదిలి పెడతాం డ్యామ్ షూర్ చెప్తున్నా ఇక్కడనే మనం తప్పు చేపిస్తారు క్వశ్చన్ ఈ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ సమ విభజన సేకరణ విభజన కానీ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం కళ్ళు తిరిగిపోతాయి ఇక్కడ సబ్జెక్ట్ కన్నా మనం మ్యాథమెటికల్ అప్లికేషన్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి సో క్లాస్ చెప్పేటప్పుడు నీ ఒక ఇరవై ముప్పై క్వశ్చన్స్ మీకు ఏ తరో చేపిస్తా వాడు ఏ రకంగా అడిగినా కానీ బిట్ అనేది మిస్ కాదు సో ఇక్కడ ఈ మూడు దశల మీద మనకు అవగాహన ఉండాలి అలాగే మొక్కలు మరియు జంతు కణజాలాలు వాటి రకాలు నిర్మాణాలు విధులు సో ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది నెక్స్ట్ నైన్త్ క్లాస్లో కూడా ఉంటుంది సో ఇంటర్మీడియట్లో డిటెయిల్గా ఉన్నది ఇది ఎనాటమీ అనే ప్లాంట్లో ఇస్టాలజీ అని జువాలజీలో ఉంటుంది ఇక్కడ ఇవి పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది స్కూల్ చాలా తక్కువ ఉంటుంది ఇంకా ఇంటర్మీడియట్లో చాలా డీటెయిల్గా ఉంటుంది సో వాటి యొక్క నిర్మాణము వాటి యొక్క విధులను కూడా మనం చదువుకోవాలి ఇటు బాట్నీలో చదువుకోవాలి జువాలజీలో చదువుకోవాలి బాట్నీలో అయితే ఎనాటమీ అంటాం జువాలజీలో అయితే హిస్టాలజీ అని పిలుస్తాం రైట్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి వృక్ష ప్రపంచం ప్లాంట్ ఓల్డ్ అండ్ ఇందులో సాధారణ పుష్పించే మొక్క యొక్క స్వరూపం సో ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి దాని గురించి ఏమేమి ఉంటాయి సాధారణ మొక్కలో వేరుంటుంది కాండము పత్రము పుష్పము పుష్ప విన్యాసం పండ్లు గింజలు వీటి యొక్క నిర్మాణాలు విధులు ఇది బేసిక్ ఫండమెంటల్ సంబంధించిన పాయింట్స్ సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఇచ్చిండు వాటి రూపాంతరాలు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో డిటెయిల్డ్గా ఉన్నాయి పుష్పం యొక్క భాగాలు మరియు రూపాంతరాలు సో వేరు రూపాంతరాలు కాండ రూపాంతరాలు పత్ర రూపాంతరాలు ఈ మూడు రూపాంతరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటినీలో వస్తాయి ఇక్కడ పుష్పం భాగాల మీద గత డిఎస్సిలలో బిట్ అడిగి మనల్ని కన్ఫ్యూజ్ చేసాడు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఇది క్వశ్చన్ చిన్నగానే ఉంటుంది కానీ మనం కన్ఫ్యూజ్ చేయడం మాత్రం ఈజీగా చేయగలరు అన్నట్టు సో కాబట్టి పుష్ప భాగాల దగ్గర మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి ఒక్కొక్కసారి పుష్ప భాగాలను ఇంగ్లీష్లో అడుగుతారు ఇంగ్లీష్ వర్డ్స్ టర్మినాలజీ మీద మనకు కొంచెం అవగాహన ఉండకపోతే బిట్టు వద్ది సో ఇక్కడ ఇంగ్లీష్ టర్మినాలజీ మీద కూడా గ్రిప్ ఉండాలి దాంతోపాటు కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది గతంలో అడిగిన క్వశ్చన్ ఎక్కడ అడిగిందంటే థలామస్ మీద అడిగిండు పుష్పాసనం మీద అడిగిండు సో పుష్పాసనము అలాగే రక్షక పత్రాలు క్యాలిక్స్ కొరెల్లా సో యాంతర్స్ అండ్ కార్పెల్స్ అని పిలుస్తాం కదా అవి గైనోషియం సో ఈ పుష్పాసనం అనేది పుష్ప భాగాలకు సంబంధం ఉందా లేదా అనేది ఇక్కడ తెలవాలి మనకు పుష్పాసనం అంటే ఏంటిది గిది పుష్పం కూర్చునే ప్లేసు పుష్ప భాగాలు కూసునే ప్లేస్ను పుష్పాసనము అని పిలుస్తుంది దీనే తలామస్ అంటాం సో తలామస్ అంటే పీఠ అని అర్థం పుష్ప భాగాలు కూర్చునే పీఠ ఆసనము అంటే ఏంది కూర్చునే పీఠ పుష్ప భాగాలు కూసునే పీఠ క్వశ్చన్ ఏంది ఈ పుష్పభాగాలు కూసునే పీఠ అనేది పుష్ప భాగాల కిందికి వస్తుందా అనేది ప్రశ్న పుష్ప భాగాలకు పీటకేం సంబంధం సంబంధమే లేదు సో వీటి మీద ఒకటో వరుస రక్షక పత్రాలు ఉంటాయి ఇలా ఇది ఒకటో వరుస రెండో వరుస ఆకర్షణ పత్రాలు ఉంటాయి ఇది రెండవ వరుస మూడో వరుస కేసరావలి ఉంటుంది ఇది మూడో వరుస నాలుగో వరుస గైనోషియం ఉంటుంది ఇది నాలుగో వరుస అంటే మొత్తం పుష్ప భాగాలు నాలుగు వలయాలలో అమిరున్నది ఈ నాలుగు వలయాలలో ఎక్కడ కూర్చున్నది పుష్ప ఆసనం మీద పుష్పాసనం పుష్పంలోకి రాదు పుష్ప భాగాలకు సంబంధం లేదు సో ఇది ఎగ్జాక్ట్లీ అప్పుడు మాట్లాడుకునేటప్పుడు క్వశ్చన్తో పాటు మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ గతంలో అడిగిండి ప్రశ్న కాబట్టి మనం కొంచెం ఇక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ఫోటో సింథసిస్ దాదాపుగా వీటిల్లో ప్రతి టాపిక్ మీద ఒక బిట్ వస్తుంది అనేది మనం అనుకోవాలి మనసులో కిరణజన్య సంయోగ క్రియ రెండవది బాష్పోత్సేకము బాష్పోత్సేకంలో భాగమే ద్రవోద్గమము అందులో భాగమే వేరుపీడనము సో కిరణజన్య సంయోగ క్రియలో ఒక బిట్ అడుగుతారు ఈ మూడింటిలో కలిపి ఒక బిట్ అడుగుతారు డెఫినెట్గా వస్తుంది అన్నట్టు ఈ పెద్ద లెసన్స్ ఇవి సో ద్రవోద్గమము సో ఈడ బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ద్రవోద్గమం పైన బాష్పోత్సేకము ద్రవోద్గమము ఇవన్నీ జరగాలంటే వేరు పీడనానికి లింక్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటి పైన అవగాహన ఉండాలి కాబట్టి ఒక బిట్టడుగుతాడు ఇది ద్రవోద్గమం పైన ఇక కిరణీన సంయోగక్రియ అనేది ఇన్ డిటెయిల్డ్గా పెట్టిరు ఇంటర్ సెకండ్ ఇయర్ బాట్నీలో పెట్టిండు ఇక అందులో సి త్రీ సి ఫోర్ ఈ అలాగే పాస్పారిలేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అక్కడ కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా చదువుకుంటామాట రియాక్షన్ వైజ్గా రసాయనిక చర్యలు ముందుకు వెనకకు చదవాల్సి ఉంటుంది మనం ముందు చదువుకుంటూ పోతే వాడు వెనక నుంచి అడుక్కుంటూ వస్తాడు తిరోగమనం అడుగుతాడు తిరోగ ఈ క్రింది తిరోగమన క్రియైన సమయం ఒకరి త్రీ సైకిల్ చర్యలం గురించి వర్షక్రమం తెలియజేయండి అంటాడు ఎంత కన్ఫ్యూజన్ చూడండి మనం ఎంతసేపటి త్రీ సైకిల్ని ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తుంటాం కానీ వాడేమంటాడు తిరోగమనంలో వర్షక్రమాల వర్షక్రమంలో ఉన్న చర్యలను గుర్తించండి అంటాడు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనం ఆ ఎగ్జామ్ టైంలో వితిన్ ద స్ట్రిపులేటెడ్ టైంలో చేయాలి ఎక్కడో అది చివరికో లేకపోతే మనం చేయలేని టైం ఉన్న ఏరియాలో ఆ క్వశ్చన్ ఇస్తారు సో పురోగమనంగా గుర్తుంటుంది కానీ మనం తిరోగమనంగా గుర్తుపెట్టుకోము ఎప్పుడు కూడా సో ఇక్కడ తిరోగమన చర్యలు కూడా అడుగుతారు అంటే రివర్స్ చర్యలు అన్నట్టు పోవాలి నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేక కర్షణ ఇది కూడా ద్రవోద్గమంలోని పార్ట్ ఇది సో ఇదంతా కూడా సింపుల్గా బాష్పోత్సేకము మరియు ద్రవోద్గమం ఇవన్నిటికి సంబంధించి నాలుగు వర్డ్స్కి సంబంధించి ఒక బిట్ వస్తుంది కిరణజన్య సమయక్రియలో ఒక బిట్ వస్తుంది నెక్స్ట్ శ్వాసక్రియలో ఒక బిట్ వస్తుంది విసర్జన క్రియలో ఒక బిట్ వస్తుంది ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద లెసన్స్ కాబట్టి జనరల్గా అడుగుతారు రైట్ శ్వాసక్రియ దీన్నే సెల్యులర్ రెస్పిరేషన్ అంటాం ఇక్కడనే ఎరోబిక్ ఎనరోబిక్ ఉంటుంది గ్లైకాలసిస్ క్రెబ్సైక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి ఇది కూడా సెకండ్ ఇయర్ బాట్నీలో డీటెయిల్డ్గా ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఏరియానే ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మాత్రం అప్లికేషన్ అడుగుతారు ఇందులో మాత్రం స్ట్రైట్ క్వశ్చన్ ఇది మెమరీ బేస్డ్ క్వశ్చను ఇది మాత్రం అప్లికేషన్ క్వశ్చన్ ఎనలైటికల్ క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ విసర్జన ప్రాథమిక ద్వితీయ జీవక్రియ క్రియలు సో బాట్నీలో మాత్రం వస్తే రావచ్చు బిట్టు లేదా రాకపోవచ్చు కానీ ఎనిమల్కి సంబంధించిన విసర్జన క్రియ మాత్రం ఇంపార్టెంట్ సో ప్లాంట్ కన్నా ఎనిమల్ విసర్జన క్రియ అనేది ఇంపార్టెంట్ రైట్ మొక్కలలో పునరుత్పత్తి అలైంగిక లైంగిక పద్ధతులు ఇందులోనే ఇచ్చిన మనం పునరుత్పత్తి అంటే ఏంది రీ ప్రొడక్షన్ మళ్ళీ పుట్టడం మొక్కలు మళ్ళీ పుట్టడం ఎట్లా పుడతాయి మళ్ళీ పుట్టడం అలైంగికంగా పుడతాయి లైంగిక కణాలతో సంబంధం లేకుండా పుడతాయి సో మొక్కలు మళ్ళీ పుట్టడం ఎట్లా పుడతాయి లైంగిక కణాల సహాయంతో పుడతాయి సో లైంగిక కణాలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు లైంగిక కణాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో అలైంగికము అంటే లైంగిక కణాలు కాకుండా మిగిలిన కణాలన్నీ మిగిలిన ఏముంటాయి దేహ కణాలు ఉంటాయి సో బాడీ సెల్స్ నుంచి వాళ్ళు పుడితేనేమో ఆ సెక్స్వల్ రీప్రొడక్షన్ అంటాం బా సెక్స్ సెల్స్ నుంచి వాళ్ళు పుడితేనేమో వాటి సహాయంతో పుడితేనేమో లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం మొక్కల హార్మోన్లు సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఏరియా మొక్కల హార్మోన్లు ఇక్కడ బిట్ వస్తుంది కంపల్సరీగా కంపల్సరీగా బిట్ వస్తుంది ఇది తిరుగులేదుగా సో ఇది కూడా సెకండ్ ఇయర్ బాటనీలో డీటెయిల్డ్గా ఇచ్చిండు రోల్ ఆఫ్ ఫైటో హార్మోన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఆర్టికల్చర్ సెక్టార్ సో వ్యవసాయంలో అలాగే ఉద్యానవన రంగంలో వీటి పాత్ర ఎంత ఉన్నది అనే దానిపైన క్వశ్చన్ అడుగుతారు ఇది కూడా అప్లికేషన్ అడుగుతారు లేదా జతపరచుడు టైప్ క్వశ్చన్ అడుగుతారు జనరల్గా జతపరచుడు టైప్ క్వశ్చనే అడుగుతారు ఈ మొక్కల హార్మోన్ల పైన మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత ఎకనామిక్ ఇంపార్టెన్సీ ఆఫ్ సర్టన్ ప్లాంట్స్ సో ఇది ఎయిత్ క్లాస్లో వస్తుంటుంది సిక్స్త్ సెవెంత్లో కూడా వస్తుంటాయి ఇవి అంటే ఇది బేసిక్ సంబంధించిన టాపిక్ ఇది వ్యవసాయ కార్యకలాపాలు ఇది కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వీటిల్లో కనపడుతుంటవి మొక్కల నుండి ఆహార ఉత్పత్తి ఇది కూడా బేసిక్సే మొక్కల ఏ ఏ మొక్కల నుండి ఎలాంటి ఆహార పదార్థాలు ఉత్పత్తి అవుతాయి అనేది సీజనల్ క్రాప్స్ సో సీజన్స్ ఉన్నవే మూడు సీజన్లు ఒకటి ఖరీఫ్ సీజన్ సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటాం ఖరీఫ్కు రబీకి కన్ఫ్యూజ్ అవుతుంటాం ప్రధానంగా మాత్రం ఖరీఫ్ సీజన్ ఇప్పుడు మిడ్ జూన్లో స్టార్ట్ అయింది ఇది అంటే జూన్లో వర్షాలు పడే కాలాన్ని ఖరీఫ్ కాలం అంట దీన్నే సింపుల్గా వర్షాకాలము అని కూడా పిలుస్తాం సో జనరల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది జూన్లో స్టార్ట్ అయింది మిడ్ జూన్ సో మిడ్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి దసరా వరకు కూడా దాన్ని ఖరీఫ్ సీజన్ అంటాం అత్యంత అనుకూలం చాలా రకాల పంట మొక్కలకు ఇది అనుకూలమైన సీజన్ ఈవెన్ గులాబీ కొమ్మను తీసుకుపోయి ఉట్టిగా భూమిలో పెట్టండి ఈ సీజన్లో దానికి వేర్లు వచ్చి గులాబీ చెట్టు బతికేస్తుంది అలా కాకుండా వేరే సీజన్లో పెట్టి చూడండి గులాబీ చెట్టు బతకదు అదే కాదు ఏ చెట్టు అయినా సులభంగా వేర్లను ప్రొడ్యూస్ చేసుకొని భూమిలో పెరగగలిగే సీజన్ ఏది అంటే ఖరీఫ్ సీజన్ అందుకే ఖరీఫ్ సీజన్లో దిగుబడి కూడా చాలా ఎక్కువ వస్తుంది సో ఇది కొంత క్లైమేట్ కూడా డిసైడ్ చేస్తుంది కొన్ని పంటలు మాత్రం రబీ సీజన్ అనేది ఉంటుంది రబీ సీజన్ ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే అప్రాక్సిమేట్లీ ఈ డిసెంబర్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయింది ఇది రబీ సీజన్ డిసెంబర్ టు మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది ఇది సో రబీ సీజన్ మొక్కజొన్న దీనికి మంచి అనుకూలమైన పంట గోధుమ కూడా అనుకూలమైనదే రబీ సీజన్లో సో మొత్తం ఇది సంక్రాంతి టైంలో డిసెంబర్లో నాట్లు పెడతాం మనం రెండో దఫా రైతుబంధు అందుకే ఇస్తుంటారు ఈ రబీ సీజన్కు డిసెంబర్లో డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక పూర్తిగా ఎండాకాలం పంట దాన్ని జియద్ అని పిలుస్తాం సో జియద్ ఇంకొక సీజన్ పేరు జియద్ సీజన్ సో పూర్తిగా ఎండాకాలం కుకుర్బీట్స్ బీట్స్కి సంబంధించిన పుచ్చకాయ దోసకాయ ఇలాంటి దోసకాయ నీరు నీరున్న కాయలు పంటలు పండుతాయి ఈ సీజన్లో బాగా వాటరు వాటర్ మెలన్ కానీ ఇంకోటి ఉంటాయి కదా అలాంటి సమ్మర్లో మనం తింటాం అప్పుడప్పుడు అవి ఫుల్లీ వాటర్ ఉంటాయి ఆ వాటర్ ఉన్న కాయలన్నీ కూడా ఈ వేసవి కాలంలోనే పంట పండుతాయి ఈ సీజన్ జియద్ సీజన్ తింటాం సో అది కాలానుగుణ పంటలు ఏ కాలంలో ఏ పంటలు పండుతాయో కూడా విద్యార్థులకు అవగాహన ఉండాలి సో అవగాహన ఉంటేనే భవిష్యత్తులో వాడు పెద్దయిన తర్వాత ఆధునిక వ్యవసాయం చేయాలన్నా ఆ బేసిక్స్ ఫండమెంటల్ ఇప్పుడే పడిపోవాలి పంట వ్యాధులు మరియు నియంత్రణ చర్యలు సో అండి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న విద్యార్థికి కూడా వ్యవసాయం పైన మంచి అవగాహన ఉండాలని స్కూల్ సిలబస్లోనే ఇలాంటి మంచి మంచివి పెట్టారు కాకపోతే టీచర్ అంత ఎఫెక్టివ్గా వాళ్ళకు కాన్వే చేయలేడు సో కరెక్ట్గా టీచర్ కాక కాన్వే చేయగలిగితే టెన్త్ అయిపోయే విద్యార్థి ఆధునిక వ్యవసాయం చేయగలిగేంత శక్తి దమ్ము వస్తుంది ఎందుకంటే అప్లికేషన్ బయట వాటిని మనం అసైన్ చేసి చెప్పం ఎంతసేపటికి బుక్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయి బాడ్ అని చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకు ఉండే సమస్యలు మనకు విత్ ఇన్ ద టైంలో సిలబస్ అయిపోవాలంటారు ముప్పై ఆరు రికార్డులు మెయింటైన్ చేయంటారు ముప్పై ఆరు పనులు అప్పచెప్తుంటారు మన సొంత పనులు ఉంటాయి ఇవి అన్నీ ఉండడం వల్ల చేయలేము కానీ ఒకవేళ ఒక రియల్ టీచర్ గాక డూఆర్డై అన్నట్టుగాక వర్క్ చేస్తే మాత్రం కొన్ని వేల మంది ఉత్తమమైన వివిధ రంగాలకు చెందిన విద్యార్థులను తయారు చేయడానికి ఉన్న కరికులం ఉన్నది ఇప్పుడు మనకు స్కూళ్ళల్లో బట్ అది మనకు అన్ని రకాల సపోర్ట్ గవర్నమెంట్ ఉండాలి పేరెంట్స్ నుంచి వాళ్ళు ఉండాలి మనం కూడా హెల్తీగా ఆరోగ్యకరంగా ఉండాలి మన కుటుంబం ఆహ్లాదకరంగా ఉండి అన్ని కరెక్ట్గా వనగూడినప్పుడు ఎలాంటి విద్యార్థులనైనా తయారు చేయొచ్చు అంత మంచి సిలబస్ను మనకు డిజైన్ చేసి పెట్టిర్రు పంట దిగుబడిలో మెరుగుదల నిల్వ మరియు సంరక్షణ సో ఈ పంటలను ఎలా నిల్వ చేసుకోవాలి సంరక్షించాలి అనే దాని మీద కూడా మనకు పెట్టిర్రు స్టోరేజ్ కోల్డ్ స్టోరేజెస్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి మన దగ్గర ఇంకోటి ఎనిమల్ వరల్డ్ జంతు ప్రపంచం సో జంతు ప్రపంచం ఎనిమల్ వరల్డ్ జంతువులలో కదలిక అంటే మూమెంట్ ఆఫ్ యానిమల్స్ చలనం జంతువులలో చలనం ఎందుకు చెలిస్తాయి అంటే వాటికి కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి చెలిస్తాయి ఎనిమల్ బిహేవియర్ సో జంతు ప్రవర్తన ఇది చాలా పెద్ద శాస్త్రం కూడా సో చూడండి చిన్న చిన్న జంతువులు కూడా ఉదాహరణకు జింకలు జింక పిల్లల మీద ప్రేమ చూపిస్తాయి కుందేలు కుందేలు పిల్లల మీద ప్రేమ చూపిస్తాయి ఆవులు ఆవు ప్రేమ కుక్కలు కుక్కల మీద మనుషులు మనిషి పిల్లల మీద సో ఈ జంతువులన్నిటిలో కామన్గా ఏం కనపడుతున్నాయి తన పిల్లలను సంరక్షించడంలో విపరీతమైన ప్రేమ చూపించడం సో దీన్నే ఎనిమల్ బిహేవియర్ అంటాం అది ఏ ఎనిమల్ అయినా కావచ్చు ఈ విషయంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు ఒకే రకమైన ప్రవర్తన ఉంటుంది ఇలా జంతువుల యొక్క ప్రవర్తన గురించి చదవడం మనం ఏవి సిమిలర్గా ఉన్నాయి ఏవి డిసిమిలర్గా ఉన్నాయి కొన్ని బేసిక్స్ పెట్టి మనకు వాటిని చూస్తాం జంతువులలో పునరుత్పత్తి సో రీప్రడక్షన్ ఇన్ యానిమల్స్ ఇందులో రీప్రడక్షన్ మెథడ్స్ ఎట్లుంటవి అంటే మ్యాక్సిమం లైంగిక ప్రత్యుత్పత్తి ఉంటుంది కాకపోతే కొన్ని బేసిక్ యానిమల్స్లో మాత్రం అసెక్స్వల్ మెథడ్స్ కూడా ఉంటాయి సో అభివృద్ధి చెందిన జంతువులైతే లైంగికంగా మాత్రమే ప్రత్యుత్పత్తి చేస్తే అభివృద్ధి చెందని వాటిల్లో మాత్రం ఆ సెక్సువల్ మూడు కూడా ఉంటుంది అండాశయ మరియు జీవ సంబంధమైన జంతువులు సో ఈ తెలుగులో అదొక అర్థం కాదు ఇంగ్లీష్లో ఈజీ ఓవి ప్యారస్ అండ్ వివి ప్యారస్ ఎనిమలు అండోత్పాదకాలు ఉత్పాదకాలు గుడ్లు పెట్టే జీవులు మరియు పిల్లలంగానే జీవులు ఇంతే కదా ఇక రెండు రకాలు ఉంటాయి ఏముంటాయి సో గుడ్లు పెట్టి ఆ గుడ్లను పిల్లలుగా బొదగడం ఇంకోటి డైరెక్ట్గా పిల్లలనే కనడం ఈ రెండు రకాల జీవులు వాటినే మనం ఓవి ప్యారస్ అండ్ వివి ప్యారస్ ఎనిమల్స్ అంటాం సో ప్రధానంగా ఈ రెండు రకాలు ఉంటాయి ఎనిమల్స్లలో నెక్స్ట్ కౌమార దశ ఇక్కడ బిట్ వస్తుంది ఈడ మాత్రం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్ కౌమార దశ అని పిలుస్తాం సో ఈ దశలో పిల్లల యొక్క బిహేవియర్ మనకు తెలవాలి కౌమార దశలో సో ఆ ట్వెల్వ్ ఇయర్స్లోకి ఎంటర్ అయ్యే పిల్లల యొక్క స్వభావాలు ఎట్లుంటాయి దానికి సంబంధించిన అన్ని లక్షణాలు టీచర్కి తెలిసి ఉండాలి అది సైకాలజీలో మనం బాగా చదివి చదివే ఉంటాం నెక్స్ట్ బయాలజీ స్టూడెంట్స్కి కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది ఈ కౌమార దశలో హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయి హార్మోనల్ ఫ్లక్చ్యువేషన్స్ ఎలా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది మరీ డల్లర్ యాక్టివి ఇవన్నీ కూడా విద్యార్థులే మనం గుర్తుపట్టడం కోసం ఇది మనం విద్యార్థులను గుర్తించడం కోసం పెట్టిన టాపిక్ విద్యార్థి కూడా తనకు తాను తెలుసుకోవాల్సిన టాపిక్ కాబట్టి ఈ అడోలసెన్స్ మీద బిట్ అనేది కంపల్సరీ ఉంటుంది మానవులతో సహా జంతువులలో అవయవాలు అవయవ వ్యవస్థలు వాటి నిర్మాణం సో అవయవ వ్యవస్థలు రకరకాల అవయవ వ్యవస్థలు ఇచ్చారు ఇక్కడ ఒకటి జీర్ణ వ్యవస్థ యొక్క విధులు ఆల్మోస్ట్ ఇందులో ప్రతి దాంట్లో బిట్టు కనపడుద్ది శ్వాస వ్యవస్థ బిట్టు ప్రసరణ వ్యవస్థ విసర్జన వ్యవస్థ నాడీ వ్యవస్థ నియంత్రణ మరియు సమన్వయం కలిపి ఒక బిట్ సో ఇక్కడనే ఐదు బిట్లు కనపడుతున్నాయి సో హ్యూమన్ ఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్ ఐదు బిట్లు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది సో ఇక్కడ చెప్తే నేను బుక్స్ మనం ఎలా చదవాలి అనేది మనకు ఈ టాపిక్తో అర్థమైంది ప్రతి స్టూడెంట్కు ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది ఈ సిలబస్ చదివేటప్పుడు ఎవరికి వాళ్ళు రియలైజ్ అవుతాం మనం సెల్ఫ్గా ఎట్లా చదవాలి బుక్స్ను అనేది మనకి సో మనం బుక్స్ చదివే విధానం టువెల్త్ ఫస్ట్ చదవాల్సి ఉంటుంది సో ఈ టువెల్త్ కూడా ఎలా బాట్నీ జువాలజీ ఇది ఉదయం ఒక రెండు గంటలు జువాలజీ సాయంత్రం రెండు గంటలు ఇట్లా డివైడ్ చేసుకోవాలి ఒకేసారి చదివితే బోర్ అనిపించి మనం చదవలేము ముందుకు పోలేము సో మార్నింగ్ టైం ఒక బాట్నీ అనుకోండి ఈవినింగ్ టైం జువాలజీ అనుకోండి ప్రిపరేషన్ టైంలో సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మొత్తం బాట్నీ అయిపోవాలి సబ్జెక్ట్ మొత్తం సెకండ్ ఇయర్ ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోవాలి సేమ్ ఇదే ప్యాటర్న్ రివర్స్లో రావాలి మనం చదివేటప్పుడు ఎగువ నుండి కిందికి వస్తున్నాం మనం ఎందుకు ఇట్లా అంటే ట్వెల్త్ లెవెన్త్లోనే దాదాపుగా నైంటీ పర్సెంటేజ్ సిలబస్ ఇక్కడనే కవర్ అయింది మనకు ఈ వ్యవస్థలన్నీ కూడా ట్వెల్త్ ఐదార్ ట్వెల్త్ ఆర్ లెవెన్త్లోనే మనకు కవర్ అవుతాయి ఎంత పర్సంటేజ్ కవర్ అవుతుంది చూడండి నైంటీ పర్సెంటేజ్ కవర్ అవుతుంది మళ్ళీ ఇదే జీర్ణ వ్యవస్థ తొమ్మిదో తరగతులు కూడా ఉంటుంది కానీ తొమ్మిదో తరగతిలో ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నంత జీర్ణ వ్యవస్థ నైన్త్ క్లాస్లో ఉండదు ఎంత తేడా ఉండొచ్చు అంటే ఒక నాలుగైదు లైన్లు తేడా ఉంటుంది ఆ నాలుగైదు లైన్లను మనం నోట్స్లో రాసుకోవాలి నెక్స్ట్ ఇదే నైన్త్ క్లాస్లో ఆవు యొక్క జీర్ణ వ్యవస్థ గురించి కూడా ఇస్తాడు అదనంగా ఇది అదనపు పాయింట్ ఇది నైన్త్లో ఉంటుంది కానీ ఇంటర్మీడియట్లో ఉండదు సో ఇలా కిందికి వస్తూ ఉంటే ఏ పాయింట్స్ కవర్ కావట్లేవో మనకు తెలుస్తుంటుంది కింది నుండి పైకి పోయినవనుకో కొత్త కొత్త పాయింట్స్ వేలల్లో యాడ్ అవుతాయి వాటిని మనం యాడ్ చేసుకోవడం కష్టమైంది కాబట్టి పైనుండి కిందికి వస్తుంటే కొత్త పాయింట్స్ కొన్ని కొన్ని యాడ్ అవుతుంటాయి ఈజీగా అయిపోతుంటుంది అందుకే మనం సెకండ్ ఇయర్ ఫస్ట్ బాగా చదవాలి ఫస్ట్ ఇయర్ థరోగా చదవాలి ఇంటర్మీడియట్ థర్వ అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయొద్దు ఎప్పుడైనా సరే వెంటనే ప్రాక్టీస్ బిట్స్ పోతే భయం అయిద్ది మనకు సబ్జెక్టు థర్వ అయిన తర్వాత మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ప్రాక్టీస్ బిట్స్ చేయాలి అవసరమైతే చాప్టర్ చాప్టర్ అయిపోయినాక ఎండ్ ఆఫ్ ద చాప్టర్ ఆ బిట్లు చేయొచ్చు నో ప్రాబ్లం కానీ ఓవరాల్గా ఉంటే చూడండి ఓవరాల్ సిలబస్ మీద బిట్లు మోడల్ పేపర్లు మాత్రం ఇప్పుడే తొందరపడి చేయొద్దు సో చాప్టర్ వైజ్ చేస్తే చేయండి ప్రాక్టీస్ సో ఇలా సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ అయిపోద్ది చూడండి ఇప్పుడు ఈ రెండిట్లల్లో జీర్ణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ నాడి వ్యవస్థ నియంత్రణ సమన్వయం అంతా ఈ సెకండ్ ఇయర్ జువాలజీలోనే దొరుకుద్ది ఇంకా కొన్ని పాయింట్స్ అటు ఇటు ఉంటే నైన్త్ క్లాస్లో దొరుకుద్ది గతం సరిపోయి ఫిజియాలజీ మొత్తం అయిపోయింది ఈ ఎనిమల్ ఫిజియాలజీ ఆ తర్వాత టెన్త్ క్లాస్ చదవాలి టెన్త్ క్లాసులో చివరికి పోతూ ఉంటే టిపికల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఫిజియాలజీ చివరిలో ప్లాంట్ ఫిజియాలజీ ఎనిమల్ ఫిజియాలజీ పెట్టిండు టెన్త్లో డిసీజెస్ పెట్టిండు ఆ తర్వాత ఏదో ట్రాఫిక్ నిబంధనలు అవన్నీ కూడా ఉంటాయి సో టెన్త్ క్లాస్ చదవాలి ఈ టెన్త్ క్లాసులో ఫిజియాల ప్లాంట్ ఫిజియాలజీ వస్తుంది ఎనిమల్ ఫిజియాలజీ ప్లాంట్ ఫిజియాలజీ అంటే అదే కిరణీన సంయోగక్రియ శ్వాసక్రియ సేమ్ మళ్ళీ ఇంటర్ బాటినీలో ఉన్నదే ఈ టెన్త్ క్లాస్లో మనకు కనపడింది సో దాదాపుగా ఈ ఇంటర్మీడియట్లో ఉన్న పాయింట్స్ని దాటి టెన్త్లో ఏమి ఉండవు అదనంగా ఏదన్నా ఒక రెండు మూడు లైన్స్ చిన్న చిన్నవి కాక ఆ బుక్లో లేకపోతే ఈ టెన్త్లో ఉన్నాయి ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ దగ్గర అక్కడిక్కడ కాబట్టి టెన్త్ పూర్తయిన తర్వాత నైన్త్ క్లాసు ఆ తర్వాత ఎయిత్ క్లాసు ఆ తర్వాత సిక్స్త్ అండ్ సెవెంత్ వీటిల్లో పెద్దగా దొరకవు సిక్స్త్ సెవెంత్ మొత్తం చదివిన మీకు ఒక హండ్రెడ్ లైన్స్ ఎక్స్ట్రా రావు ఈ నుండి చదువుకుంటా ఈడికి వచ్చేసరికి మీరు సెవెంత్ సిక్స్త్ కలిపితే కొత్తగా వచ్చిన పాయింట్స్ ఒక హండ్రెడ్ లైన్స్ కూడా ఉండవు రెండు సంవత్సరాలు కలిపి కూడా అంటే అప్పటికే మనకంతా తెలిసిపోయి ఉంటుంది నోటెడ్ అయిపోయి ఉంటుంది సిలబస్ మరి ఇది ఎన్నిసార్లు చదవాలి ఇట్లా అనేది కూడా ప్రశ్న ఒక్కసారి చదివితేనే నోటెడ్ అయిద్దా అంత మెమరీ ఉందా మనకు ఉండదు ఎవరికీ ఉండదు సో ఇలా రోజు ఒక టూ అవర్స్ టూ అవర్స్ డివైడ్ చేసుకొని కాక కంటిన్యూగా బ్రేక్ లేకుండా మధ్యనైన ఫంక్షన్లు వచ్చినా కానీ ఓపికతో దాన్ని అవాయిడ్ చేయాలి ఏదైనా పో ఎక్కడికైనా ఊరికి పోవాల్సి వచ్చినా యాడికి పోవాల్సి వచ్చినా కానీ దాదాపుగా అవాయిడ్ చేయాలి నెక్స్ట్ ఆ టైంలో ఎక్కువ మాట్లాడడం కానీ డిస్కస్ చేయడం అరవడం మెంటల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి పెట్టుకోవద్దు మౌనంగా ప్రశాంతంగా ఉండాలి ఆ ఒక్క నెల రోజులు చదివి చూడండి ఇది ఒక టూ అవర్స్ ఇది ఒక టూ అవర్స్ మార్నింగ్ బాటిని ఈవినింగ్ జువాలజీ కంటెంట్ ఒక నెల రోజులనే అడుక్కొచ్చేస్తుంది మొత్తం అయిపోతుంది ఏం చేయాలనో తెలియదు ముందు ముందు సో ప్రశాంతంగా ఎటు పోకుండా డైలీ టూ అవర్స్ బాటిని టూ అవర్స్ జ్యువాలజీ చదువుకుంటూ రండి ఒక రివిజన్ ఇదంతా పూర్తయింది ఒక రివిజన్ పూర్తయింది అని చివర్లో సంతకం చేసుకొని డేట్ వేసుకోండి సో ఇవాళ డేట్ ఎంత ట్వంటీ నైన్ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ అని డేట్ వేసుకోండి పూర్తయిన తర్వాత అంతా చదివినాం ఒకటవ రివిజన్ కంప్లీట్ అయ్యింది తర్వాత మళ్ళీ మొదటి కాంచలి రెండవ రివిజన్ పూర్తయింది డేట్ సో డేట్ రెండు రెండు ఇరవై నాలుగు మూడవ రివిజన్ పూర్తయింది సో ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు నాలుగో రివిజన్ పూర్తయింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఐదో రివిజన్ పూర్తయింది సో ఒకటి నాలుగు ఇరవై నాలుగు అంటే ఇక్కడ రివిజన్లు అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే గ్యాప్ తగ్గుతుంది ఆ పీరియడ్ తగ్గుతుంది ఫస్ట్ రివిజన్కు పట్టిన రోజులు సెకండ్ రివిజన్ పెట్టిన రోజులు తగ్గుద్ది సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ బట్టిన రోజులు ఇంకా తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది ఇంకా తగ్గుద్ది ఆఖరికి ఫైవ్ సిక్స్ డేస్లోనే పూర్తయ్యే స్టేజ్కి వస్తాం మ్యాక్సిమమ్ సెవెన్ లేదా ఎయిట్ రివిజన్స్ చేయాలి సో ఏడు లేదా ఎనిమిది రివిజన్స్ కాక కంటెంట్ చేయగలిగితే వాళ్ళు తారా స్థాయికి పోతారు అప్పటికి ఇది మర్చిపోదు బుక్ మొత్తం చదవాల్సిందే రైట్ జీర్ణ వ్యవస్థ యొక్క విధులు అంటే మానవునికి సంబంధించినే కదా మన అబ్డమిన్లో జీర్ణ గ్రంథులు ఎంజైములు వాటి యొక్క పనులు టేబుల్ వేసుకోవాలి ప్రిపేర్ కావాలి అంతే సో జఠర గ్రంథులు క్లోమ గ్రంథులు అవి గ్రంజంలో పేర్లు అవి చేసే పనులు రియాక్షన్స్ నెక్స్ట్ శ్వాసకోశ వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ సో లంగ్స్ పైన లంగ్స్ డీటెయిల్డ్గా చదువుతాం మనం ఇక్కడ ఈ లంగ్స్ టెన్త్ క్లాస్లో కూడా వస్తుంది మనకు డీటెయిల్గానే వస్తుంది ఈ శ్వాస వ్యవస్థ గురించి చదువుకోవాలి ప్రసరణ వ్యవస్థ దీన్ని మనం రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం సో ఇక్కడ కూడా బిట్ ఆర్హెచ్ కారకాలపైన బిట్ వేసే అవకాశం ఉంటుంది సో ఇది కొంచెం అప్లికేషన్ లెవెల్లోనూ వస్తుంది రక్త వర్గాలు మరియు ఆర్హెచ్ వర్గం సో రక్త వర్గాల మీద ఆర్హెచ్ ఫ్యాక్టర్ మీద కంపల్సరీ బిట్ ఈడ కూడా అప్లికేషన్ క్వశ్చనే వస్తుంది అంత ఈజీ క్వశ్చన్ మాత్రం రాదు రైట్ అప్లికేషన్ క్వశ్చన్ ఈడ మొదలే వస్తుందని తెలుసు మనకు అప్లికేషన్ మనకు ముందే తెలిసినప్పటికీ మన ఎక్స్పెక్టేషన్ దాటి అడుగుతున్నాడు క్వశ్చన్ ఇలా కాబట్టి ఇక్కడ డీప్గా చదవడం ఎంత ఇంపార్టెంటో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి విసర్జన వ్యవస్థ సో విసర్జన వ్యవస్థలో నెఫ్రాన్ యొక్క నిర్మాణం ఇంపార్టెంట్ సో నెఫ్రాన్ ఈ నెఫ్రాన్ నిర్మాణంలో అడుగు అడుగున గుర్తుపెట్టుకోవాల్సిందే సో మూత్రం ఎట్లా సూక్ష్మ గాలనం జరుగుద్ది ఎలా అధిరోహణం అవరోహణంలో ఎట్లా మూవ్ అవుతుంది చివరికి మూత్రం ఎట్లా మిక్చరేషన్ జరుగుతుంది మూత్ర విసర్జన ఎలా జరుగుతుంది సో ఈ నెఫ్రాన్లో మూత్ర సూక్ష్మ గాలనం నుంచి బయటికి విసర్జన వరకు జరిగే ప్రక్రియలు జరిగే లవణాలు యాడ్ కావటం తొలగించడం ఈ సీక్వెన్స్ మొత్తం చదవాల్సిందే విసర్జన వ్యవస్థలో నెఫ్రాన్ ఒక్కొక్కసారి ఇమేజ్ రూపంలో కూడా ఇక్కడ క్వశ్చన్ అడుగుతు పటం ఇచ్చి పటంలో ఏదో ఒక భాగాన్ని క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ ఈ భాగాన్ని గుర్తించండి అని ఇక నాడీ వ్యవస్థ నియంత్రణ మరియు సమన్వయం ఇందులో మాత్రం బిట్ కంపల్సరీ బిట్ ఉంటుంది చాలా టిపికల్ బిట్ అడుగుతున్నాడు క్వశ్చన్ పెద్దగా ఇస్తున్నాడు సో నాడీ ప ప్రచోదనం మీద లాస్ట్ టైం క్వశ్చన్ అడిగిండు సో మళ్ళీ కూడా అడుగుతారు ఇక్కడనే ప్రచోదనాల మీదనే అడుగుతారు కాబట్టి ఈ నాడీ వ్యవస్థలో క్వశ్చన్ మాత్రం భయంకరంగా అడుగుతారు ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇన్ డిటెయిల్డ్గా ఎక్స్పాండెడ్గా ఉంది మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో అలాగే స్కూల్ సిలబస్లో కూడా నాడీ వ్యవస్థ కొంచెం బ్రీఫ్గా టెన్త్ క్లాస్లో అడిగారు ఇచ్చారు మనకు అందుకే మన రివర్స్లో వస్తే మనకి ఈజీ అయిపోతుందని చెప్తున్నాం చెప్తున్నా నెక్స్ట్ ఇంద్రియాలు ఇంద్రియ అవయవాలు సెన్స్ ఆర్గాన్స్ సో సెన్స్ ఆర్గాన్స్ ఏంటి ఏంటి ఉంటాయి ఐదు ఉంటాయి అందరికీ తెలిసిందే వీటినే మనం జ్ఞానేంద్రియాలు అని పిలుస్తాం సెన్సరీ ఆర్గాన్స్ కన్ను చెవి ముక్కు నాలుక చర్మం సో ఈ ఐదిట్లో మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది క్వశ్చన్ ఎక్కడ టిపికల్గా వచ్చే అవకాశం ఉంటుంది అంటే కన్ను కంటి నిర్మాణం చూడండి స్ట్రక్చర్ ఆఫ్ ఐ ఇక్కడ బిట్టు లేకుండా ఉండదు ఎయిత్ క్లాస్లో చాలా బాగా ఇచ్చిండు ఐ కంటి నిర్మాణం అనేది సో ఇక్కడ లైన్ టు లైన్ మనం పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది గుర్తుండదు చదివేటప్పుడు చదువుకుంటూ పోవద్దు డయాగ్రామ్ బేస్డ్ చదవాలి ఇది డయాగ్రామ్ మనమే పెన్నుతో గీసి ఒక్కొక్క దాన్ని లేబుల్ చేసుకుంటా ఆ ఒక్కొక్క పాయింట్ యొక్క ఫంక్షన్ అయింది రాసుకుంటూ అట్లా ప్రాక్టీస్ చేయాలి దీన్ని ఓవరాల్గా చదువుకుంటూ పోతే అది మనం కన్ఫ్యూజ్ చేసేస్తాం మనం మర్చిపోతాం సో డయాగ్రామ్ బేస్డ్ స్టడీ కన్ను గురించి చదివేటప్పుడు డయాగ్రామ్ బేస్ చేసుకొని చదవాలి డయాగ్రామ్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి అలాగే చర్మం కూడా కొంచెం సెవెంత్ క్లాస్లో ఇచ్చారు ఆడ కొంచెం దృష్టి పెడదాం మనం పునరుత్పత్తి వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు విధులు పునరుత్పత్తి ఆరోగ్యం హెచ్ఐవి ఎయిడ్స్ నివారణ జన నియంత్రణ గర్భ నిరోధక పద్ధతులు సో ఇక్కడ హెచ్ఐవి నివారణ డీటెయిల్డ్గా ఇచ్చారు టెన్త్లో వాటికి సంబంధించిన ట్యాబ్లెట్ల పేర్లు ఇంపార్టెంట్ ఇక్కడ సో ఆ ట్యాబ్లెట్లను మనం బై చేయవలసి ఉంటుంది హెచ్ఐవి ఎయిడ్స్ ఇది అవుట్డేటెడ్ ఎప్పటి నుంచలో వస్తుంది ఎప్పటి నుండో వస్తుంది ఇందులో ఎలాంటి జన్యు పదార్థం ఉంటుంది ఏ ట్యాబ్లెట్లు వాడాలి భయపడాల్సిన అవసరం లేదు మనోధైర్యమే ఇంపార్టెంట్ ట్యాబ్లెట్లు మంచి ఆహారం తినాలి అనేది మౌలికాంశం ఇది జనన నియంత్రణ గర్భనిరోధక పద్ధతులు సో జనన నియంత్రణ అనేది రీసెంట్ టాపిక్ కేంద్ర ప్రభుత్వము జనన నియంత్రణ పైన త్వరలో ఒక సెంట్రల్ పాలసీనే తీసుకురాబోతుంది నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోగానే వచ్చే కొత్త ప్రభుత్వం దీని మీద ఎక్స్ట్రాడినరీ పాలసీ తీసుకొచ్చే అవకాశం ఉంది సో ఇప్పటి వరకు ఒక్కరు వద్దు ఇద్దరు ఉండే పాలసీ ఉంది కదా ఇద్దరు వద్దు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దా ఏదో ఉంది వన్ ఆర్ టూ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నాకు తెలిసి వన్కు పోతట్టుంది ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అని వస్తుంది ఇక నెక్స్ట్ పాలసీలు వచ్చేది జనన నియంత్రణలో ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అది వస్తుంది ఇంకా పది తర్వాత ఒక్కరు కూడా వద్దని వస్తట్టుంది నాకు తెలిసి సో గర్భనిరోధక పద్ధతులు మరి ఎట్లా ఊటనైనా ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దంటే మరి ఎట్లా వద్దు అంటే వాటికి మరి గర్భనిరోధక పద్ధతులు కూడా సూచించాలి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి అంత ఉదారంగా పర్మిషన్ ఇచ్చి గర్భనిరోధక పద్ధతులను పాటించగలిగే అంత ఎడ్యుకేషన్ ఉండి స్త్రీ పురుషులకు సమానమంగా ఉండి సిగ్గుపడకుండా వాటిని ఫ్రీగా వాడుకునే రోజులు వస్తే ఆటోమేటిక్గా ఈ జనన నియంత్రణను చేయవచ్చు ఆ మధ్య కాలంలో ఓపెన్గా బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో పెట్టిరు కానీ ఇప్పుడు మళ్ళీ విడతలేరు అవి సో ఇలా కొన్ని పద్ధతులు గర్భనిరోధక పద్ధతులు ఓపెన్గా రావాలి అది ఎంతో ఫ్రీగా అందరు సిగ్గుపడకుండా వాడగలిగేంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా పాపులేషన్ కంట్రోల్ అయ్యింది అలాగే పీపుల్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మానవుడు పోషణ న్యూట్రిషన్ పోషకాలు మరియు వాటి వీధులు ఇక్కడ కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రోటీన్ లోపం వల్ల ఏమొస్తుంది విద్యార్థి పిల్లలలో కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటే ఏమవుతుంది తక్కువ తింటే ఏమవుతుంది సో వైటమిన్స్ తగ్గితే ఏమవుతుంది వీటిని మనం పోషకాలు వాటి విధులు వాటి లోపలక్షణాల గురించి చదువుకుంటాం మనం ఇడ సో ఇది కూడా కొంచెం ఎక్స్పెక్టెడ్ ఏరియానే ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈడ సమతుల్య ఆహారం సంతులన ఆహారం కంప్లీట్ ఫుడ్ అని పిలుస్తాం వ్యాధులు లోప లక్షణాలు ఉష్ణ మండలాలలో వచ్చే వ్యాధులు ఏంటివి చర్మ వ్యాధులు ఏంటివి సో ఉష్ణ అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఉప ఉష్ణ మండలం మొత్తం మీద ఉపనా ఏదో ఉష్ణ మండలంలో ఉన్నా లే ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చే వ్యాధులు ఏంటివి చర్మ వ్యాధులు ఏమేమి వస్తాయి చాలామంది చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటాం సో వీటి మీద కొంచెం మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది మనిషిలో అంధత్వం కారణాలు నివారణ నియంత్రణ సో అంధత్వము అంటే పూర్తిగా కళ్ళు పోవడం కాదు తక్కువ కనపడడం నువ్వు కూడా అంధత్వం అని పిలుస్తాం ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ సో విటమిన్ ఏ లోపం వల్ల చాలామందికి అంధత్వం అనేది వస్తుంది మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఏదన్నా క్లాస్ రూమ్లో చూస్తే ఇప్పుడు పిల్లలలో కనీసం థర్టీ పర్సెంట్ పిల్లలు అద్దాలు పెట్టుకునే ఉంటారు స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ఒక మూడు రోజులలో నాలుగు రోజులలో పిల్లలు కూర్చుంటే అందులో ఖచ్చితంగా ఒక యాభై మంది ఉంటే ఓ పదిహేను మంది పదహారు మంది కళ్ళద్దాలు పెట్టుకునే ఉంటారు సో అవన్నీ ఏం సమస్యలు అంటే ఇవే మరి అటు అన్నిటి కారణం ఏంది సఫీషియెంట్ విటమిన్ లేకనే సో విటమిన్ లోపలక్షణాలు అవన్నీ కూడా రాను రాను పెరుగుతురు కానీ తగ్గుతలేరు సో ఇవి ఏం చేస్తే తగ్గుతుంది అనే వాటి గురించి మనం చదువుకోవాలి వీటిలో ఆరోగ్య సంస్థలు ఏం పనిచేస్తాయి వాటి యొక్క హెల్ప్ అయింది రోల్ అయింది జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత పశు సంవర్ధన ఆవులు మరియు గేదెల పెంపకం ఇక్కడ కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది పశు సంవర్ధన ఆవులు మరియు గేదెల పెంపకం సో ఇక్కడ సూపర్ ఓవ్యులేషన్ సూపర్ ఓవ్యులేషన్ అంటే కృత్రిమ గర్భధాన పద్ధతుల ద్వారా ఆవులను ఆవుల యొక్క సంఖ్యను పెంచడం సో ఇది లాస్ట్కు ఉంటుంది ఈ సూపర్ ఓవిలేషన్ మెథడ్ బుక్ స్కూల్ బుక్స్లో సో ఇక్కడ వచ్చే అవకాశం కూడా ఉండదు బిట్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ జన్యు శాస్త్రం జన్యు శాస్త్రం పూర్తిగా ఇది ఇంటర్మీడియట్లో వస్తుంది జన్యు శాస్త్రం అనేది జెనెటిక్స్ సో బాట్నీ అండ్ జువాలజీ రెండిట్లో కూడా జెనెటిక్స్ వస్తుంది వారసత్వం మరియు పరిణామం వారసత్వం అంటే ఇక్కడ ఇన్హెరిటెన్సీ అనువంశికత యాక్చువల్ వర్డ్ ఇంగ్లీష్లో ఇన్హెరిటెన్సీ ఉంటుంది పరిణామం ఎవల్యూషన్ సో మెండల్ యొక్క ఇన్హెరిటెన్సీ లాస్ మెండల్ యొక్క అనువంశిక సూత్రాలు ఏంటివి మెండలు బఠానీ మొక్క పైనే ప్రయోగం చేసేడు మరి బఠానీ మొక్కనే ఎందుకు ఎంచుకున్నాడు దానికి గల కారణాలేంది అనే దానిపైన మనం చర్చించాల్సి ఉంటుంది బఠానీ అనేది ఏకవార్షిక మొక్క జస్ట్ మూడు నాలుగు నెలలలోనే దాని పంట వస్తుంది బఠానీ మొక్క కాకుండా ఆయన మర్రి చెట్టు తీసుకున్నానుకో అనుకో అది పెద్ద పెరిగి పూలు పూసేసరికే మెండలు సగం జీవితం అయిపోద్ది ఆ తర్వాత అది మళ్ళీ దాని గింజలు కింద పడి మళ్ళీ అది మొలకెత్తి మళ్ళీ చెట్టు అయ్యేసరికి ఆయన చచ్చిపోతాడు అంటే ఒక్క తరాన్ని పరిశీలించే లోపే ఆయన జీవనకాలం పూర్తయింది మరి అట్లాంటి టైంలో మరిసట్టు తీసుకుంటాడు ఖచ్చితంగా ఏకవార్షికాలనే తీసుకోవాలి మరి ఏకవార్షికాలలో ఎన్నో ఏకవార్షికాలు ఉండగా బఠానీ మొక్కనే ఎందుకు తీసుకోవాలి ఆయనకు అప్పుడు అదే అందుబాటులో ఉంది బఠానీ ఏకవార్షికాలు చాలా ఉన్నది వరి గోధుమ ఇవన్నీ ఏకవార్షికాలే కదా కానీ బఠానీనే ఎందుకు తీసుకున్నాడు అంటే ఆ టైంలో ఆయనకు అందుబాటులో ఉన్న ఏకవార్షిక మొక్క అదే ఆస్ట్రియా కంట్రీ అది చలి దేశం ఆ చలి దేశాలలో ఇవే పండుతాయి పూలు పూసి మంచిగా వికసించి తొందరగా పంట పండే పంట ఇది ఆ టైంలో ఆయన ఒక బఠానే చేసిండు అంటే లేదు మూడు నాలుగు రకాల పైన చేసిండు ఆయన ఒక్క బఠానే కాదు ఇంకా చాలా రకాల పైన చేసిండు కానీ బఠానీ మాత్రం సక్సెస్ అయ్యింది సో ఏకవార్షిక మొక్క కాబట్టి ఆయన అది ఎంచుకోవడానికి కారణం అన్నట్టు నెక్స్ట్ రక్త సమూహాలు ఆర్హెచ్ కారకం బ్లడ్ గ్రూప్స్ అండ్ ఆర్హెచ్ కారకం ఇందాక అనుకున్నాం చూడండి రక్త ప్రసరణ వ్యవస్థ సో అదే రక్త ప్రసరణ వ్యవస్థలో బిట్ ఇక్కడ జన్యుశాస్త్రం కింద ఇచ్చిండే ఇది అలాగే తాలయస్మియా ఇట్ ఈస్ ఏ జెనటికల్ డిసీజ్ జన్యుపరమైన లోపం సంభవించినప్పుడు ఈ థాలైస్మియా డిసీజ్ వస్తుంది సో ఇలా జన్యు లోపాల వల్ల వచ్చే డిసీజ్ కింద ఇది మానవులలో లింగ నిర్ధారణ సో ఇది చాలా వరకు మూఢత్వం ఇది ఒకటి డైలీ లైఫ్కు లింక్ అయ్యేది ఇది మానవులలో లింగ నిర్ధారణ అనేది డైలీ లైఫ్కు లింక్ ఉన్నది కాబట్టి ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ని హాస్పిటల్ తీసుకుపోయి స్కానింగ్ చేస్తే ఆ స్కానింగ్ పేరు అమ్నియోసెంటసిస్ అమ్నియోసెంటసిస్ ద్వారా పుట్టబోయేటుడు పురుషుడా స్త్రీనా తెలిసిపోద్ది సో దాన్ని లింగ నిర్ధారణ అంటాం లింగాన్ని నిర్ధారించటం పురుషలింగమా స్త్రీలింగమా అని సో ఇది ఎప్పుడు జరుగుద్ది లింగ నిర్ధారణ అంటే స్త్రీ పురుషులు సంపర్కంలో జరిగే పాల్గొన్న తరువాత ఫలదీకరణ జరుగుతుంది సో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది సో ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది ఫాలోపియన్ నాళం ఎక్కడుంటుంది స్త్రీలో ఉంటుంది సో స్త్రీలో ఏం జరిగింది ఫలదీకరణ అనంతరం సంయుక్త బీజం ఏర్పడింది సంయుక్త బీజంలో ఎలాంటి క్రోమోజోమ్లు వస్తాయి ఒకటి తల్లి నుంచోలి ఒకటి తండ్రి నుంచోలి ఇలానన్నా రావచ్చు ఇలానన్నా రావచ్చు రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు సో ఇలా వచ్చి కలిస్తే ఎక్స్ వై ఇది తల్లి ఇది తండ్రి ఇలా అయితే ఇది తండ్రి ఇది తండ్రి సో ఒకవేళ తండ్రి నుంచి వచ్చింది వై అయితే ఇక్కడ పుట్టే పురుషు పురుషుడు ఒకవేళ తండ్రి నుంచి ఎక్స్ వస్తే స్త్రీ పుడుతుంది కానీ తల్లిలో న్యూట్రల్గా ఎప్పుడు ఏదొస్తుంది ఎక్సే అంటే తల్లి నుంచి వచ్చే క్రోమోజోమ్ ఏంటిది అంటే ఎప్పుడు చూడే ఎక్స్రే వస్తుంది ఏం తేడా లేదు కోటి మంది పుట్టని ఎనిమిది వందల కోట్ల మంది పుట్టని ప్రపంచ జనాభా ఇప్పుడు ఎంత అంటే ఎనిమిది వందల కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మంది పుట్టినా కానీ తల్లి నుంచి వచ్చే క్రోమోజోమ్ ఏది అంటే ఎక్స్రే కానీ తండ్రి నుంచి వచ్చే క్రోమోజోమ్ ఏంది శిశువులలో అంటే వై రావచ్చు ఎక్స్ రావచ్చు ఒకవేళ వై వస్తే పురుషుడు పుడతాడు ఎక్స్ వస్తే స్త్రీ పుడుతుంది అంటే పురుషుడు పుట్టాలన్నా స్త్రీ పుట్టాలన్నా ఎవడు కారణము అంటే తండ్రే కారణము సో తండ్రి వల్లనే పుట్టే శిశువు మగదా ఆడిదా డిసైడ్ అయింది అది మనుషులల్లో కానీ కుందేళ్లల్లో కానీ జింకలల్లో కానీ ఆవులల్లో కానీ సకల జను పెద్ద పెద్ద జీవరాశులలో క్షీరదాలలో తండ్రే డిసైడ్ అవుతుంది తండ్రే కారణము సో పుట్టబోయే శిశువు పురుషుడా స్త్రీయా నిర్ధారించేది ఎవరు తండ్రి ఆ నిర్ధారణని ఏమని పిలుస్తారు లింగ నిర్ధారణ లింగ నిర్ధారణ జరిపే పరీక్ష పేరేం పేరు సెంటసిస్ మరి నువ్వు భార్యను కూడా నొచ్చి కొడుతున్నానుకో నువ్వు ఇంతమందిని ఆడపిల్లలనే కంతవా అని అనుకో అప్పుడు మనం ఏం చేయాలి పొయ్యి అన్ని పోయి పల్ల పల్ల కొట్టాల్సిందే నాన్ని కొట్టద్దు పోయి మనం వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి వీలైతే ఇదంతా వివరించి చెప్పి రియలైజ్ చేయాలి సో ఒక స్కూల్లో పనిచేసే టీచర్ సమాజాన్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు ఉద్ధరించవచ్చు మనసుంటే ధైర్యం ఉంటే సమాజాన్ని కూడా మనం ఉద్ధరించవచ్చు ఒకప్పుడు అలాంటి టీచర్లు ఉన్నారు కాబట్టే ఇప్పుడు మనం ఇక్కడ వరకు చదువుకోగలిగినాం సమాజం ఇంత బాగున్నది ఇంకా మంచి సమాజం కావాలంటే ఇంకా మంచి టీచర్లు రావాలి రైట్ నెక్స్ట్ పరిణామ సిద్ధాంతాలు లామార్కిజం డార్వినిజం లామార్కిజం డార్వినిజం లామార్క్ డార్విన్లో లామార్క్ అనేటైనే ఓల్డ్ స్టార్టింగ్ పర్సన్ అయిన డార్విన్ అనేటయి లేటెస్ట్ వీళ్ళిద్దరు కూడా జన్యుశాస్త్రం పైన పరిశోధనలు చేసిన ముఖ్యమైన శాస్త్రవేత్తలు కానీ బాగా పేరు వచ్చిన వ్యక్తి డార్విన్ చాలా గ్రేట్ పర్సన్ ఈయన గురించి చదివేటప్పుడు మనం డీటెయిల్గా చదువుకోవాలి ఈ పరిణామం యొక్క ఆధారాలు ఎలా ఉంటాయంటే హోమోలాగస్ ఆధారాలు వీటిని మనం సారూప్యత అన్నిట్లల్లో ఒకే రకంగా ఉంటుంది సారూప్యం సో మనుషులు ఎక్కడి నుంచోలు పుట్టిర్రు కోతుల నుంచో పుట్టిర్రు ఎట్లా చెప్పగలిగి సో కోతులు మనుషులు కొన్ని రకాలుగా చూస్తే ఒక రకంగా ఉంటారు కోతుల కన్నా చింపాంజులు ఇంకా దగ్గరగా ఉంటాం మానవులు సో ఎట్లా చెప్పగలిగిన అంటే చూడటానికి మనిషి చింపాంజు ఒకేలా కనపడుతు సారూప్యము వాటినే మనం హోమోలాగస్ ఎవిడెన్సెస్ అని పిలుస్తాం ఒకే రకంగా కనపడేటం సారూప్యత అంతర్గత అవయవాలు సో ఇది తెలుగు పదం అంత కరెక్ట్గా లేదు ఎనలాగస్ అండ్ వేస్టీజియల్ ఆర్గాన్స్ అవశేష అవయవాలు అవశేష అవయవాల ఆధారంగా కూడా ఈ మనిషి యొక్క పరిణామం గుర్తించవచ్చు సో జీవుల యొక్క పరిణామం గుర్తించవచ్చు ఎంబ్రియాలజీ ఎవిడెన్సెస్ పిండోత్పత్తి శాస్త్ర ఆధారాలు ఆధారంగా పిండంగా ఉన్నప్పుడు దాదాపు ఒకే రకంగా ఉంటాయి కుందేలు పిండమైనా మనిషి పిండమైనా ఆవు పిండమైనా చూడండి సో ఒక దశ వరకు ఒకే రకంగా ఉంటుంది ఇది ఏ పిండం అని గుర్తించలేదు ఆ తర్వాత పూర్తిగా పిండం పరిపక్వం చెందే దశకు మారడం కానీ కొన్ని దశల వరకు అన్ని ఒకే రకంగా ఉంటాయి ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్ సో దీన్ని బట్టి ఇవన్నీ ఒకే రకమైన గుంపుకు సంబంధించిందని గుర్తుపట్టచ్చు ఫాజిల్స్ నుండి ఆధారాలు అంటే శిలాజాలు సో శిలాజాల నుండి మనం ఎవిడెన్సెస్ని సేకరించవచ్చు ఇవన్నీ కూడా డార్విన్ అందించిన ఆధారాలు ఇవి సెకండ్ ఇయర్ జువాలజీలో వస్తాయి ఇవి మానవ పరిణామం సో ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ మ్యాన్ సో మనిషి యొక్క పరిణామం ఎలా జరిగింది బ్రీఫ్గా మనం చూడాల్సి ఉంటుంది మన పర్యావరణం ఇది ఈజీ లెసన్ అనిపిస్తుంది మనకు చదివేటప్పుడు పర్యావరణం అనేది తెలవని ఏముంటుంది లే అనుకుంటాం ప్రశ్నలు మాత్రం పేజీ నిండా కనపడతాయి ఇవి ఒక పేజీ నిండా వస్తాయి ఒక్కొక్క ప్రశ్న సో ఈ పేజీ నిండా ప్రశ్న చదివేసరికి మనకు టైం అయిపోద్ది ఆ టెన్షన్లో చదివింది అర్థం కాదు ఒకసారి చదివితే అర్థం కాలేదు మళ్ళీ రెండోసారి చదవాలి ఒక ప్రశ్నను మనం రెండోసారి చదువుతున్నాము అంటే మన సరైన అవగాహన లేదు అని అర్థం లేదా భయపడుతున్నాం టెన్షన్ ఆర్టిఫిషియల్గా ఏదో క్రియేట్ చేసుకొని భయపడుతున్నాం ఈ రెండు సందర్భాలలోనే ప్రశ్నను మనం రెండోసారి చదువుతాం సో మన పర్యావరణం ఎన్విరాన్మెంట్ మన జీవితంలో నీరు దాని పాత్ర బయోటిక్ ఏ బయోటిక్ కారకాలు సో బయోటిక్ అంటే ప్రాణం ఉన్నవి ఏ బయోటిక్ అంటే ప్రాణం లేనివి పర్యావరణ వ్యవస్థలు ఇకో సిస్టమ్స్ సో ఇకో సిస్టమ్ టైప్స్ నేచురల్ ఇకో సిస్టమ్స్ ఆర్టిఫిషియల్ ఇకో సిస్టమ్స్ ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ ఆహారపు గూడు అని ఇచ్చిండి ఇక్కడ ఇంగ్లీష్లో గుర్తుంచుకోవాలి ఫుడ్ వెబ్ ఆహారపు వల సహజ వనరుల వర్గీకరణ ఎలా వర్గీకరించవచ్చు నేచురల్ రీసోర్సెస్ను ఒకటి పునరుత్పాదక ఇంకోటి ప్రత్యామ్నాయ వనరుల న్యాయ న్యాయపరమైన ఉపయోగం సో వనరులను మనం రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటేమో పునరుత్పత్తి చెందగలిగేది అంటే రెన్యువల్ రెనివబుల్ సో రెన్యువబుల్ ఇంకొకటి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ రీసోర్సెస్ ఇంకొకటి లేదా నాన్ రైనబుల్ అని కూడా పిలుస్తాం నాన్ రైనబుల్ రీసోర్సెస్ అలాగే వివిధ పర్యావరణ వ్యవస్థలకు అనుకూలతలు సో ఇక్కడ మనం వీటి సింపుల్గా శక్తి వనరులను కూడా పిలుస్తాం ఈ శక్తి వనరులు అనే టాపిక్ కూడా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మనకు శక్తి వనరులు అనేది కూడా వస్తుంది ఆడ చెప్దాం వన్యప్రాణులు సంరక్షణ ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ రీసెంట్ కరెంట్ ఎఫైర్ అన్నట్టు ఇది కరెంట్ అఫైర్స్లో కూడా దాక్తాయి ఇవి ఈ క్వశ్చన్స్ కూడా చాలా పెద్దగా ఇస్తారు జతపరచుడే వస్తుంది సింపుల్గా చెప్తున్నా ఇందులో వచ్చే క్వశ్చన్లు జతపరచుడే వస్తుంది వన్యప్రాణులు సంరక్షణ అభయారణ్యాలు వీటిని శాంచురీస్ అని పిలుస్తాం సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం డబ్ల్యూఎల్ఎస్ సో అభయారణ్యాలు మన స్టేట్లో ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ మన స్టేట్లో సో స్కూల్ సిలబస్లలో క్లియర్గా ఇచ్చురు చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు వాటి ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు సో చాలా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది అభయారణ్యాలు భారతదేశంలోని జాతీయ ఉద్యానవనాలు నేషనల్ పార్క్స్ సో నేషనల్ పార్క్స్ ఇది ఇండియా లెవెల్లో నాట్ స్టేట్ లెవెల్ అభయారణ్యాలు స్టేట్ లెవెల్లో చదువుతాం నేషనల్ పార్క్లో మాత్రం నేషనల్ లెవెల్లో చదువుతాం నెక్స్ట్ జీవరసాయన చక్రాలు బయో జియో కెమికల్ సైకిల్స్ సో ఇందులోనే ఉన్నది ఇక్కడ మనకు బయో బయలాజికల్ రియాక్షన్స్ జియో జియోలాజికల్ కెమికల్ కెమికల్ మూడు రకాల చర్యలు జరుగుతాయి అవి రొటేట్ అవుతుంటాయి ఒకదాని నుంచి ఒకటి రొటేట్ కావటాన్ని బయోజియో కెమికల్ సైకిల్ అంటాం ఎగ్జాంపుల్ కార్బన్ సైకిల్ వాటర్ సైకిల్ కార్బన్ సల్ఫర్ సైకిల్ కాలుష్య కారణాలు దాని ప్రభావాలు కాలుష్యాలు రకాలు సో గాలి కాలుష్యం నీరు కాలుష్యం నేల కాలుష్యం ధ్వని కాలుష్యం సో ఇక్కడ కూడా ఒక బిట్ కంపల్సరీ వస్తుంది భూమి కాలుష్యాన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ నుంచి బిట్ అడుగుతారు భూమి కాలుష్యం అనేది ఫోకస్ చేయాలి మనం సో అక్కడ కొన్ని కొత్త కొత్త పదాలు ఇంట్రడ్యూస్ చేశారు బయోమాగ్నిఫికేషన్ అని బయో రెమిడియేషన్ అని సో ఈ బయో రెమిడియేషన్ మీద బిట్ వస్తుంది గుర్తుంచుకోవాలి బయో రెమిడియేషన్ ఈ డెఫినేషన్ మీదనే బిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో డెఫినేషన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ కాలుష్యం రకాలల్లో డెఫినేషన్స్ అనేటివి ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ సమస్యలలో గ్లోబల్ వార్మింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు దీనికి ప్రధానమైన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ ఒక రూమ్లో వంద మంది కూర్చొని డోర్ పెట్టుకొని మనం సమావేశం పెట్టుకున్నాం అనుకోండి ఒక గంట తర్వాత రూమ్ అంతా వేడై చెమటలు పడుతుంటాయి మనకు ఎందుకని మనందరం వదిలిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్ ఆ రూమ్ అంతా ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కావటం వల్ల వేడెక్కి ఉడకపోస్తుంది చెమటలు వస్తున్నాయి దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం రూమ్ వార్మింగ్ అంటాం సో రూమ్ ఎట్లయితే వేడైతుందో ప్రపంచం కూడా గట్టినే వేడైతుంది ఎందుకు సి టూ ఎక్కువ అవడం వల్ల దాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పిలుస్తాం దానికి ప్రధానమైన గ్యాస్ ఏంటిది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఇది ఒక్కటేనా అంటే కాదు నీతేను సిఎఫ్సి హెచ్ఎఫ్సి ఇవి కూడా ఒక అర్ణాలే హైడ్రోజన్ సల్ఫైడ్ సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెసే కానీ మన క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు గ్లోబల్ వార్మింగ్కు ప్రధానమైన వాయువేది అన్నప్పుడు వీటన్నింటిలో కార్బన్ డైఆక్సైడే ప్రధానమైనది నెక్స్ట్ యాసిడ్ వర్షాలు ఓజోన్ పొర క్షీణత ఆమ్ల వర్షాలు ఎలా ఏర్పడతాయి నైట్రోజను సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఏర్పడతాయి ఓజోన్ పొర క్షీణత ఓజోన్ పొర ఎందుకు క్షీణిస్తుంది ప్రధానంగా ఎందుకు క్షీణిస్తుందంటే ఎందుకు క్షీణిస్తుంది హెచ్ఎఫ్సి సిఎఫ్సి క్లోరో ఫ్లోరో కార్బన్స్ సో ఓజోన్ పొర క్షీణిస్తే కథమే భూమి పని అయిపోయినట్టే ఓజోన్ పొర ఏర్పడ్డది కాబట్టి భూమి తయారైంది ఇంకో గ్రహం మీద కూడా ఓజోన్ పొర కాక తయారైతే లాంటి గ్రహం తయారవుతుందని అర్థం అంత గొప్ప పొరను మనం డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం దాని గల కారణాలు ఏంది వాటిని ఎట్ట కంట్రోల్ చేసుకోవాలనేది నేర్చుకుంటాం పర్యావరణ వ్యవస్థలో శక్తి సంబంధాలు ఇక్కడ శక్తి సంబంధాలలో శక్తి ప్రసరణ మీద మంచి వివరణ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చిండు ఎనర్జీ ఫ్లో అంటాం ఇంగ్లీష్లో ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకో సిస్టమ్ సో ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకో సిస్టమ్ ఈ టాపిక్ ఇంపార్టెంట్ డీటెయిల్డ్గా ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కూడా ఇచ్చిండు అది మాత్రం చదువుకోవాలి కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి ఎనర్జీ ఫ్లో స్కూల్లో ఇచ్చారు టెన్త్ క్లాస్లో ఇచ్చినట్టుంది టెన్త్ కాదు నైన్త్లో ఇచ్చినట్టుంది ఎనర్జీ ఫ్లో మీద లాస్ట్కి ఇచ్చారు బుక్లో ఇది డీటెయిల్డ్గా విత్ కేస్ స్టడీ ఇచ్చిండు సో ఈ ఏరియాను మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది సో జీవద్రవ్యరాశి జీవ ఇంధనాలు సాంప్రదాయేతర శక్తి వనరులు సో ఇందాక అనుకున్న చూడండి శక్తి వనరులు అని ఒకటి పునరుత్పత్తి చెందేటివి ఇంకోటి పునరుత్ప రైనబుల్ అండ్ నాన్ రైనబుల్ సో ఇక్కడ నాలుగు పదాలు వస్తాయి వాటి మధ్య తేడా తెలవాలి మనకు ఏంటిది ఒకటి అంటే పునరుత్పత్తి చెందగలిగేటివి పునరుత్పత్తి చెందగలిగేటివి వీటిని ఇంగ్లీష్లో ఏమంటున్నాం రెన్యువబుల్ అంటే రీసైకిల్ అవుతాయి పునరుత్పత్తి చెందలేనివి పునరుత్పత్తి చెందలేనివి నాన్ రైనబుల్ నాన్ రైనబుల్ అంటే రీసైకిల్ కావు ఇంకొక రెండు పదాలు రాస్తా చూడండి ఇక్కడనే సాంప్రదాయ శక్తి వనరులు సాంప్రదాయక శక్తి వనరులు అంటే ఇంగ్లీష్లో ఏమని పిలవాలి వీటిని కన్వెన్షనల్ అని పిలవాలి సాంప్రదాయేతర సాంప్రదాయేతర నాన్ కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ సో ఈ రెండు పదాలు ఈ రెండు పదాలు ఈ నాలుగు పదాల మధ్య గాక భేదం తెలిస్తేనే మనం బిట్ చేయగలం ఒకవేళ భేదం గాక తెలవలేదనుకో అది బిట్ పోయినట్టే నువ్వు ఎంతసేపు చదువు రెండు గంటలు చదువు పునరుత్పత్తి చెందే వనరులన్నీ సాంప్రదాయ వనరులేనా అనే ప్రశ్న తెలవాలి పునరుత్పత్తి అంటే రీస్ రెన్యుబుల్ రెన్యుబుల్ అయ్యేటివి ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ సౌరశక్తి అనేది రెనెబుల్ ఎనర్జీకి ఉదాహరణ సోలార్ ఎనర్జీ అనేది రెన్యుబుల్ అవుతుంది మన కళ్ళకు తెలుసు మనకే అర్థమవుతుంది ఈయన కన్ఫ్యూజన్ లేదు ఈ పునరుత్పత్తి చెందగలిగేటివన్నీ సాంప్రదాయపరమైననా సాంప్రదాయక వనరులేనా సాంప్రదాయక వనరులు అంటే ఏంటి మీ నాన్న వాడిందా ఆ వనరులను మీ తాత వాడిండా మీ తాత 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 వాడిండా సోలార్ ఎనర్జీ తాత 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 ఎప్పుడు ఆడిండు వాడలే కాబట్టి రైనబుల్ ఎనర్జీ అనేది సాంప్రదాయ వనరులు కావు సో రైనబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ఆర్ నాట్ కన్వెన్షనల్ రీసోర్సెస్ ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి ఇది మెయిన్ పాయింట్ ఇది అర్థమైతేనే క్వశ్చన్ చేయగలం నెక్స్ట్ మరి ఏంటిది సోలార్ ఎనర్జీ దేనికి ఎందుకు వస్తుంది సాంప్రదాయేతర మా ఎవరు వాళ్ళ సాంప్రదాయంగా రాలేది సాంప్రదాయేతర వనరు అన్నట్టు సో ఇది సెలబస్ చెప్పుకునేటప్పుడు ఈ రెండింటికి ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ మరియు పోలికలను చూడాలి అప్పుడు చూసుకుంటూ మాట్లాడదాం రైట్గా లాస్ట్ చాప్టర్ అప్లైడ్ బయాలజీ అనువర్తిత జీవశాస్త్రం సో అనువర్తిత జీవశాస్త్రంలో లేటెస్ట్ మోడర్న్కి సంబంధించిన వేసారు జీవశాస్త్రంలో ఇటీవల పోకడలు కణజాల సంస్కృతి సో తెలుగు పదం కరెక్ట్గా లేదు ఇద టిష్యూ కల్చర్ కణజాల వర్ధనం అని ఉండాలి కానీ సిలబస్లో సంస్కృతి అని ఇచ్చారు కణజాల వర్ధనం ఇది టిష్యూ కల్చర్ ఇంట్రడక్షన్ సో దీని గురించి మనకు సెకండ్ ఇయర్లో కూడా ఇచ్చారు బాట్నీ సెకండ్ ఇయర్లో చేపల పెంపకం జువాలజీలో ఇచ్చారు చేపల పెంపకాన్ని పిసి కల్చర్ అని పిలుస్తాం సో పిసి కల్చర్ చేపల పెంపకం సో స్కూల్లో కూడా వస్తుంది ఇది స్కూల్ సిలబస్లో వస్తుంది నెక్స్ట్ జువాలజీలో కూడా వస్తుంది వలల రకాలు చేపల రకాలు ఎగ్జాంపుల్స్ బెమ్మాలమైన ఎగ్జాంపుల్స్ వస్తాయి ఇక్కడ కట్ల కట్ల అని బొచ్చ ఇల్సా ఇలీషా అని పొలస పొలస చేపలు వీటన్ని శాస్త్రవేత్తల పేర్లతో సహా వస్తుంటాయి మనకు ఈ మనకు మంచి ఎంజాయ్ కూడా వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం నాలుగు రకాల పట్టు పురుగుల గురించి చదువుకుంటాం అది ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్లో కూడా వస్తుంటాయి ఎపికల్చర్ తేనెటీగల పెంపకం ఇది కూడా స్కూల్ బుక్స్లోనే వస్తుంటుంది కల్చర్ తేనెటీగలు మూడు నాలుగు రకాల తేనెటీగలు ఉంటాయి రాక్ తేనెటీగలని అది బాగా వైల్డ్ వైల్డ్ బీస్ అవి పౌల్ట్రీ మరియు దాని నిర్వహణ అంటే కోళ్ళ పెంపకం కోళ్ళ పెంపకంలో పద్ధతులు సో ఆ కోళ్ళు పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముక్కులటా కత్తిరించాలి గోర్లు ఎట్ట కత్తిరించాలి గుడ్లనేట్లా సో బాయిలర్లు లేయర్లు ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా హైబ్రిడైజేషన్ సంకరీకరణం సో ఇవన్నీ కూడా స్కూల్ రిలేటెడ్ సిలబస్ ఇవి స్కూల్లోనే మనకి కవర్ అవుతుంది సో ఇప్పుడు మనకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అన్ని బుక్స్ గ్యాదర్ చేసుకోవడం ఒక ఎత్తు ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళు సిక్స్త్కు డౌన్వర్డ్స్ చదువుకుంటూ రావడం ఒక ఎత్తు సెల్ఫ్గా నోట్స్ తయారు చేసుకోవడం ఒక ఎత్తు ఆ తర్వాత నా క్లాసులు అశోక్ ఆన్లైన్ క్లాసులు రెగ్యులర్గా వినడం ఒక ఎత్తు ఆ తర్వాత చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు ఆ తర్వాత జన్ ఓవరాల్గా గ్రాండి టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం ఒక ఎత్తు ఫైనల్గా మన మనసులో ఏముండాలంటే ఎనభై ఎనిమిది బిట్లకు ఎనభై ఎనిమిది కరెక్ట్ చేయాలి ఇది మన ఆశయం నిజంగానే చేయగలమా ఎనభై ఎనిమిది ఎస్ చేయగలము నేను ఒకసారి ఎప్పుడో టెట్ రాసిన సో నాకు మిగతాటి మీద ప్రాక్టీస్ చేయలే నేను ఓన్లీ సబ్జెక్ట్ మీద నాకు కమాండ్ ఉంది మిగతాటి మీద లేదు సో పోయిన ఎనభై క్వశ్చన్స్ నలభై నలభై మార్కులు ఎనభై క్వశ్చన్స్ ఎనభైకి ఎనభై కరెక్ట్ చేసి వచ్చిన అంతే ఒక్క బిట్ కూడా పోయే ముచ్చట లేదు పోకూడదు ఎట్టి పర్సెంట్లో పోకూడదు మనం పర్ఫెక్ట్గా చదివిపోయిన తర్వాత బిట్ అనేది పోదు వాడి ఏ రేంజ్లో అని ఇవ్వనండి ఎంత అప్లికేషన్ అన్నా ఇవని అంత కాన్ఫిడెన్స్గా మనం ప్రిపేర్ అయి ఉండాలి ఎగ్జామ్ నాటికి సో ఇవన్నీ పాటించండి మధ్య మధ్య నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్ ఏర్ ఎన్ని రకాలుగా వచ్చే అవకాశం ఉందో అనే దాని మీద మాట్లాడుతాం